నాకు ఏసై గురించి కళ్ళు వస్తాయి. అబ్బాయి ఎలాగా? ఏసై గురించి కళ్ళు వస్తాయి. చెప్పు ఒక కళ చెప్పు. ఒక రోజు అయితే నాకు ఏసయ్య ఇంటి దగ్గరకు వచ్చినట్టు వచ్చింది కళ. నీతో మాట్లాడాడు ఏసై అప్పుడు? మరి ఇంకా అంకుల్ ఇవాళ నేను ఇవాళ నేను పాట పాడతాను అంకుల్. ఓకే ఓకే ఏదైనా 3 మినిట్స్ లోపలే. 3 మినిట్స్ అంకుల్ చిన్నదే పాట. అది 3 మినిట్స్ దాటితే అది రికార్డ్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఓకే అంకుల్. 3 మినిట్స్ లోపలైతే పర్లేదు. ప్లస్ చెప్పాను చూద్దాం అంటే అందరికి మనం ఛాన్స్ ఇవ్వాలి కదా, అప్పుడు టైం సరిపోదు. చూద్దాం, ప్రార్థన చేసుకో, దేవుడు అడుగు, ప్రభు నాకు అవకాశం కలిగేలా చూడు ప్రభు. ఎందుకంటే మా చేతిలో ఏం లేదు, అంతా దేవుడు యేసుప్రభు కదా చేస్తున్నాడు. ఇదంతా యేసుప్రభు చేస్తున్నాడు తెలుసా? అసలు నాకైతే జూమ్ యాప్ కూడా తెలియదు. అసలు నేను ఎప్పుడు జూమ్ యాప్ కోసం వినలేదు కూడా. లాక్డౌన్ టైంలో హఠాత్తుగా నేను వాట్సాప్ స్టేటస్ చూస్తుంటే ఒక ఫ్రెండ్ స్టేటస్ లో ఉందన్నమాట లింక్ వచ్చి, ఆ జూమ్ యాప్ ద్వారా వీడియో మీటింగ్ రండి అని. అమ్మో ఇదో పద్ధతి ఉందా బాబోయ్, ఎక్కడ అంకుల్ గబగబ నేను ఆ లింక్ లో వెబ్సైట్ వెతికాను అనమాట. వెతికి చూసి అది డౌన్లోడ్ చేసి నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను జూమ్ యాప్ని. ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాను, రోజు నేర్చుకుంటున్నాను. ఇదంతా ఎవరు ఇచ్చారు మనకి? ఇచ్చాడు తెలుసా? అయితే ఫస్ట్ మాకు అసలు మీ పిల్లలు ఉన్న మాకు జ్ఞాపకం అస్సలు లేరు, అస్సలు జ్ఞాపకం లేరు. మేము పెద్దోళ్ళ కోసం చేస్తాం, మా చర్చ్ మెంబర్స్ కోసం చేస్తుంటే అప్పుడు ఒక అంకుల్ గారు మా చర్చ్ నుంచి ఉన్నారు. బ్రెస్యాక్ ఉంది కదా, బ్రెస్యాక్ డాడీ ఆ పాస్టర్ గారు, మరి చిన్నపిల్లల కోసం కూడా ఏదో చేస్తే బాగుండు అన్నారు. అప్పుడు సరే అయితే ప్రయత్నం చేస్తామని మామూలు సరదాగా ఒక రోజు ఈవినింగ్ చేసాం. ఆ తర్వాత అందరికి పోస్ట్ చేయడం పెట్టాం. అదంతా కూడా నీకు ఎలా దొరికింది మా లింక్ అంటే? తాత గారు చెప్పారు అంకుల్ మాకు. తాత గారు అంటే పేరు రత్నరాజ్ గారు. ఓహో రత్నరాజ్ గారు తాత గారా, ఓకే ఓకే. అలాగా ఒకరికి ఒకరికి వెళ్ళి అదంతా యేసుప్రభు చేస్తాడు. ఎవరు దీంట్లో రావాలి, ఎవరు నేర్చుకోవాలి, అదంతా యేసుప్రభు చేస్తాడు అన్నమాట కదా. కాబట్టి మనం అందరు కూడా యేసుకి బోల్డ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. అలంకృత ఆహ్లాదిత బాగున్నారా? నిన్న ఏం పోస్ట్ చేసావు నువ్వు? నిన్న మొన్న నువ్వు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ ఏం వేసావు? వేసావు కదా, ఇద్దరు కూడా వేసారు కదా. కానీ భయపడ్డావు నువ్వు, వెంట వెంటనే ఆన్సర్స్ చెప్పలేదు. నువ్వు భయపడ్డావు ఎందుకు? కొంచెం భయపడ్డాను. అప్పుడు ఎస్ఐ ప్రార్థన చేసుకోవాలి. ఎస్ఐ నీ పని చేస్తున్నాను, నీ సేవ చేస్తున్నాను, నాకు భయం లేకుండా చెయ్యి ప్రభువా. నేను బోల్డ్గా చక్కగా చూడు. నిర్మలాక్క ఎలా చెప్తున్నారు కదా, నిర్మలాక్క పెద్దక్క అలా చెప్పాలి మీరందరూ. మరి మీరు ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్ టైం అవకాశం ఉంటే భయపడకుండా చెప్పాలి, ముందే అన్ని తెలుసుకొని. ఎస్ఐ అడిగితే ఎస్ఐ సాయం చేస్తాడు. రైట్ అమ్మా. ప్రెసిడెంట్ అంకుల్. నేను ప్రెసిడెంట్ అన్న. మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం అంకుల్. ఓకే, నేను అదే నువ్వు పంపించిన పాటలు ఒకసారి చూద్దాము. ఓకే అంకుల్. ఒక్క నిమిషం. ఫస్ట్ దేమో యేసు రూపులో మేమే మేకలాగా, అది కదా. చూడమ్మా నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏంటి? ఓకే ఒకటే పాట అంకుల్. నేను ఒకటే రెండు సార్లు ఇచ్చావా ఏంటి?
అంకుల్ అది తెలుగులో ఒక పాటేనా అవును అంకుల్ ఓహో రెండుసార్లు వచ్చింది మీకు రెండుసార్లు పోస్ట్ చేసావు అవునా నేనా సారీ అంకుల్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను మరి అంటే డాడీ గారు వచ్చింది మీకు ఇంకోటి ఓకే డాడీ కూడా పోస్ట్ చేసి ఉంటారు రైట్ మరి అయితే ఈ పాట నేర్పిస్తారు మీరు కదా అవును అంకుల్ ఇప్పుడు ఈ పాట నేర్పిస్తాము దీని ముందు ఏమైనా పాట నేర్పించాలా అంకుల్ స్టార్ట్ చేసేయాలా పాతది ఓల్డ్ వన్ ఓకే అంకుల్ నాయన నీ ఆడియో ఇంకా పెంచే అవకాశం ఉందా అంకుల్ లేదు అంకుల్ ఇది మైక్ ఇంతనే సపోర్ట్ చేస్తుంది అయ్యో ల్యాప్టాప్ కదా కాదు అంకుల్ సిస్టమ్ అంకుల్ డెస్క్టాప్ డెస్క్టాప్ పీసీ పీసీ అయితే దానికి వెబ్ క్యామ్ పెట్టారా వెబ్ క్యామ్ కాదు అంకుల్ కెమెరా పెట్టాను ఫోన్ నుంచి కనెక్ట్ చేశాను ఓకే డ్రాయిడ్ క్యామ్ మైక్ ఇచ్చాను దీనికి కనెక్షన్ ఓహో డ్రాయిడ్ క్యామ్ కదా డ్రాయిడ్ క్యామ్ ఏదో అవును అంకుల్ ఓకే ఓకే అయితే అందాక పిల్లలతో మాట్లాడి ఇంకొక 2 మినిట్స్ మాట్లాడి పాత పాట ఒకటి పాడి అంటే ఇప్పుడు ఎంతమంది 9 మంది వచ్చారు ఓకే అంకుల్ ఒక ఇంకొక 6 జాయిన్ అయితే 15 మంది జాయిన్ అయితే అప్పుడు మనం స్టార్ట్ చేస్తుందా ఓకే అంకుల్ అందా మాట్లాడు పిల్లలతో అంకుల్ ఒకసారి పాట వినమని చెప్తున్నారు డాడీ ఓకే విన్నాను ఒకసారి రాత్రి విన్నాను అంకుల్ విన్నా మళ్ళీ వేయినా వేయండి అంకుల్ ఒకసారి వేస్తా మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా ఓకే మనం మనుషుల సో అప్పుడు ఈ పాట ఐడియా అన్నమాట అవునవును అసలు జంతువులను ఉపయోగించి మనం టీచ్ చేసుకునే అవసరం లేదు అదనమాట ఇప్పుడు జంతువులకు అసలు క్యారెక్టరే లేదు కదా అవును అంకుల్ బైబుల్ మనుషులకు విధేయత చూపించిన వాళ్ళని చూపించగలం విధేయత లేని వాళ్ళని చూపించగలం కానీ ఇప్పుడు విధేయత లేని జంతువులు లేవు కదా అవును మాట వినని జంతువులు లేవు కదా బైబుల్లో అబద్ధం ఆడే జంతువులు ప్రేమ లేని జంతువులు లేవు కదా మనుషులు ఉన్నారు జంతువులు కాస్త క్యారెక్టర్ లేదు నాయన అవునంకుల్ ఇప్పుడు మనిషి ఆత్మ స్వభావం శరీర స్వభావం మనిషికి మాత్రమే
జంతువులకి ఆత్మ లేదు కాబట్టి ఆత్మ స్వభావమే లేదు. శరీర స్వభావం అది పాపం కాదు పుణ్యం కాదు. జంతువులు ఇప్పుడు జంతువులు వలసలు ఉండవు కదా. అవునా అంకుల్? అలాగే కాబట్టి జంతువులు ఎప్పుడు మనం ఉదాహరణగా తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది థియోలాజికల్ లో థియోలాజికల్ ఫౌండేషన్ పాయింట్ అది. అవును, అక్కడే మనం మిస్ అయిపోయాం నిన్న అది. కాబట్టి మరి చెప్పాల్సి వచ్చింది తను అంటే బాధపడతావు ఎప్పుడు ఎవరైనా, నేనైనా బాధపడతాను ఎవరైనా తప్పు ఎత్తితే నేను చాలా బాధపడతాను. ఒక 10 రోజుల వరకు ఆ బాధ పోదు నాకు. అవునంకుల్, అంటే నేర్చుకుంటాం అంకుల్ దాని వల్ల. ఇప్పుడు ఎవరో నన్ను విమర్శించారని కాదు, నేను ఎందుకు అంత తప్పు చేశాను, నేను ఎవరో చెప్పేంత వరకు నాకు ఎందుకు తెలియదు, దేవుడు నాకెందుకు చెప్పలేదు అని ఫీల్ అవుతాను అనమాట. అయితే దేవుడు చెప్తాడు కొన్నిసార్లు, దేవుడు డైరెక్ట్ గా చెప్తాడు, బైబిల్ ద్వారా చెప్తాడు, ప్రకృతి ద్వారా చెప్తాడు, ఇన్సిడెంట్స్ ద్వారా చెప్తాడు, మనుషుల ద్వారా చెప్తాడు, మనసాక్షి చెప్తాడు, రకరకాల పద్ధతులు ఉన్నాయి ఆయనకి. అదనమాట. ఎనీవే థ్యాంక్ యూ, ప్రాపర్ సాంగ్ తీసుకొచ్చారు. అది అది కూడా నేను మళ్ళీ రివ్యూ మీటింగ్ లో మాట్లాడతాను. ఓకే అంకుల్. ప్రజలు ఎలా ఉన్నారంతా? వండర్ఫుల్, గ్రేట్ అమ్మా. అయితే రోజు మీరు సాయంత్రం వీడియో ఆఫ్ చేస్తున్నారేమి? అంటే మేము టీవీ కనెక్ట్ చేసేసుకుంటున్నాం సో మేము టీవీ చూస్తున్నప్పుడేమో మీకు కెమెరాలో కనిపించాం కదా అంకుల్. ఓకే, టీవీ కనెక్ట్ చేసుకుంటున్నాం అని పెట్టలేదు రెండు రోజులు. సరే సరే, ఓకే అమ్మా. అంటే ఎవరో ఒకళ్ళు అంటే కెమెరా కూడా ఎవరో ఒకళ్ళు కెమెరా ముందు కూర్చోవచ్చు, ఒకళ్ళ వీడియో ఆన్ చేయమంటే. ఓకే అంకుల్. అంటే జస్ట్ ప్రేయర్ చేయమని కానీ ఓ పాట పాడమని అడగడానికి నాకు వీడియో ఆన్ అయితేనే కదా. అప్పుడు ఒకవేళ చూద్దాం, అడిగితే మాత్రం ఒకళ్ళ కెమెరా ముందుకు రావాలి. రైట్, కాల్విన్ మిన్నీ అండ్ బెన్నీ అంకుల్ చెప్పండి అంకుల్. పిల్లలతో మాట్లాడండి. ఓకే అంకుల్. ఏ పిల్లలు, గుడ్ మార్నింగ్. అంటే నీ ముఖం కనబడట్లేదు, ఫ్రేమ్ లోకి రావట్లేదు. నువ్వు మీ కెమెరా ముందుకు రావాలి. నువ్వు నువ్వు మాట్లాడమ్మా పిల్లలతో. హాయ్ సోనిక అండ్ జయంత్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రణీల్, అలంకృత ఆహ్లాదిత. ప్రైజ్ ది లార్డ్ సాన్వి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏసే కృపల్లో బాగున్నామని చెప్పాలి ఎవరైనా అడిగితే. ఓకేనా? అభిషేయ, ప్రైజ్ ది లార్డ్. విద్యాసాగర్ మహిమ, ప్రైజ్ ది లార్డ్. హదస్సా కీర్తన, ప్రైజ్ ది లార్డ్. జ్యోతి గ్రీష్మ ఖ్యాతి, ప్రైజ్ ది లార్డ్. మీ వీడియో స్టక్ అయింది తల్లి. మిలోని, ప్రైజ్ ది లార్డ్. జోయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఈ అద్దంకి అద్దంకి రాకడ రాజు గారి పిల్లలు రీనేమ్ చేసుకోవాలి. అభి అండ్ జూస్, ప్రైజ్ ది లార్డ్. మినీ అక్క, మీ కెమెరా అటు ఇటు అయిపోయింది. ఏంటి, అప్ అండ్ డౌన్ అయిపోయింది? సారీ, సెట్ చేస్తాను. Ruth and Joy, praise the Lord. Ella unnaru meeru chakka kochunnaru, very good meeru. Homework chesara meeru? Chesthanu. Emaina paata paadtara meeru? Paata paadu. Paata akka. Paadu nanna. గాదన చెదామా, చిన్ని గాదన చెదామా, ఏదయ్య నేర్పిన చెప్పని గాదన చెదామా, ఏదయ్య నేర్పిన చెప్పని గాదన చెదామా, గదిలోని కెళ్ళి మరి తలుపులు తెరచి, గదిలోని కెళ్ళి గది తలుపులు తెరచి, నది తలుపులు తెరచి, పలలోక ప్రార్థన చెక్కగా చెదామా, పలలోక ప్రార్థన చెక్కగా చెదామా, ప్రార్థన చెదామా, చిన్ని
ప్రార్థన చేద్దామా. యేసయ్య మేపిన చక్కని ప్రార్థన చేద్దామా. నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం నెరవేరినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం నెరవేరినగాక ప్రార్థన చేద్దామా. చిన్ని ప్రార్థన చేద్దామా. యేసయ్య మేపిన చక్కని ప్రార్థన చేద్దామా. మదిలోనికెళ్ళి వరి తలుపులు తెరచి, మదిలోనికెళ్ళి వరి తలుపులు తెరచి పరలోక ప్రార్థన చెప్పదా చేద్దామా. పరలోక ప్రార్థన చెప్పదా చేద్దామా. ప్రార్థన చేద్దామా. చిన్ని ప్రార్థన చేద్దామా. వండర్ఫుల్, భలే పాడారు, చాలా అద్భుతంగా పాడారు. అందరు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్ నాన్న. బిన్నీ 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 చూడమ్మా. అంకుల్ రైట్. హాయ్ పిల్లలు, చాలా బాగా పాడారు జాయ్ అండ్ రూత్. వావ్, చాలా మంది ఉన్నారే. అందరు బాగున్నారా? థమ్స్ అప్. బాగుంటే ప్రైజ్ లోడ్ అంకుల్. మా ప్రైజ్ తల్లి, ప్రైజ్ లోడ్ అమ్మ. ప్రైజ్ లోడ్ నానా బిన్నీ బిన్నీ అంకుల్. 22 మెంబర్స్ వచ్చారు కదా అంకుల్, మనం స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయండి, ప్రే చేస్తా ఉండండి. పరిశుద్ధులనికి వందనాలు. ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుగా నీ ఆత్మ కార్యమాలో జరిగించి నీ నామాన్ని ఘనపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఓవర్ టు మిన్నీ బిన్నీ. నేను పాట వేసేయమంటా, పాట కోసం రెండు మాటలు చెప్తావా? నేను డైరెక్ట్ ఫస్ట్ ఒక పాట ప్లే చేస్తాను, మనం నేర్చుకుంది. Yes, ఓకే. తర్వాత సెకండ్ పాట నేర్పిస్తాను. రైట్ నాన్న. ఓకే ఓకే. పిల్లలు కొత్త పాట నేర్చుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు? చాలా మంది రెడీగా ఉన్నారు. రైట్, ఫస్ట్ ఒక పాట మొన్న నేర్చుకున్న పాట పాడి తర్వాత కొత్త పాట నేర్చుకుందాం, సరేనా? రైట్. సాతాన నీకు పాట ఎంతమంది గుర్తుంది? మరి పాడదామా? రైట్, పాడదాం.
చాలా 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 బాగా చేశారు పిల్లలు. కొత్త పాట నేర్చుకుందామా మరి ఈరోజు? నేర్చుకుందామా? ఎంత మంది రెడీగా ఉన్నారు? ఓ ఎస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. వావ్, చాలా మంది రెడీగా ఉన్నారు. రైట్, నేర్చుకుందాం. అంకుల్ ఇదే పాట ఇంకోసారి ప్లే చేస్తాను. నువ్వు చేస్తావా? నేను చేస్తాను. అక్కడ డిలే అవుతున్నట్టు ఉంది కొంచెం. అవును, అయితే వచ్చేనా? ఓకే అంకుల్. చేయబడలేదు యేసు రూపులోనే, యేసు బిడ్డలాగా, యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు. చాలా బాగా చేశారు పిల్లలు.
అందరికి మీకోసం క్లాప్స్ కొట్టాలని కోరుతున్నాను. సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్ అందరూ కూడా అన్మ్యూట్ చేసి చెప్పాలి. అన్మ్యూట్ చేసి చెప్పలు కొట్టాలి. మీ మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పలు కొట్టాలి. ఓవర్ టు అంకుల్. అన్న ప్రైజ్ రాడ్ అన్న. అమ్మా ప్రైజ్ రాడ్ తల్లి. ప్రైజ్ రాడ్ ప్రైజ్ రాడ్. అమ్మా నెక్స్ట్ ఎవరు సునీల చూడమ్మా. అంకుల్ హోంవర్క్ చెకింగ్ అంకుల్. ఇప్పుడు వెంటనే పిల్లలు అందరికి. అవునా అంకుల్? అంటే ఇవాళ మనకి పిల్లలకి చెప్పేస్తాం కదా అంకుల్, మనకి కొంచెం టైం ఎక్కువ కావాలి, సో అందుకని మనం కొంచెం త్వరగా పెడుతున్నాం అంకుల్. సరే ఓకే రైట్ అమ్మా. ప్రైజ్ లో నానా అందరూ నానా రూత్ ఎంజాయ్ కొట్టుకోద్దు, కూర్చోండి మంచిగా కూర్చోండి. ఒక షేర్ లో తమ్ముడు కొంచెం ప్లేజీ. వెరీ గుడ్ నానా. అందరూ ఎవరు కొట్టుకోద్దు, అందరం చూస్తున్నాం ఇక్కడ. అలాగే అంకుల్ రికార్డ్ చేస్తున్నారు తెలుసా. సో బిఫోర్ మనం హోంవర్క్ చెక్ చేసి స్టార్ట్ చేసే ముందు మీ బైబిల్స్, మీ హోంవర్క్, అలాగే మీ బుక్, మీ పెన్ అన్ని మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేయండి. అందరూ మీ అందరివి మీ దగ్గర ఉంటే ఓకే. వెరీ గుడ్. వాళ్ళు చాలా మంది కొత్త పిల్లల్ని తీసుకొచ్చారు. వెరీ గుడ్ నానా. అయితే ఇప్పుడు మనం హోంవర్క్ చెక్ చేద్దామా? ఎంతమంది రెడీగా ఉన్నారు మీ హోంవర్క్ చూపించడానికి? అక్క మేము చాలా రెడీగా ఉన్నాం అక్క, హోంవర్క్ చూపించేస్తాం అక్క. అన్నలు చూపించండి మీ హ్యాండ్ నాకు. మీ తమ్ చూపించండి. తమ్ మీద ఎవరు స్మైలీ రాసుకోవట్లే అంకుల్ చెప్పండి. చూడు తమ్ మీద స్మైలీ ఎవరిది లేదు. అందరు థమ్స్ మీద. ఇప్పుడు నా తమ్ మీద చూడండి స్మైలీ. నా తమ్ము నవ్వుతుంది కదా, మీ థమ్స్ నవ్వించండి. తమ్ మీద రాసుకోండి, అలాగే గీసుకోండి. ఓకేనా? అందరు రాసుకోండి. ఓకేనా? వెరీ గుడ్. రాసేస్తున్నారు బ్లెస్సీ, సుష్మా, సోనిక బాగుంది. పెద్ద పళ్ళు రాసింది, పెద్ద పళ్ళు పెట్టింది సోనిక. ఓకే ప్రణీల్ బాగుంది, విద్యాసాగర్ మహిమ బాగున్నాయి, హ్యాపీ ఇది బాగుంది, ప్రిసిల్లా అండ్ ప్రెసిస్ బాగున్నాయి. ఓకే ఇంకెవరు? జయంత్ సోనిక ఇంకోటి. ఓకే ఓకే జాయిన్ రూత్ బాగున్నాయి. లిల్లీ ఇది బాగుంది. లిల్లీ చెల్లి పేరు రాయలేదు. తర్వాత ఎవరు సాన్వి, మీ చెల్లి పేరు రాయలేదు నువ్వు. మీ అక్క చెల్లెళ్ళ పేర్లు కూడా రాయండి మీ పక్కన. అందరి పేర్లు రాయాలి. ఓకేనా? మీ ఎవరైనా మీ దీంతో శిరోని జోష్, జోష్ బాగుంది. ఓకే శ్రేష్ట సంహిత బాగుంది, వండర్ఫుల్ వండర్ఫుల్. ఖుషి జోషి బాగున్నాయి. గ్రీష్మ, ఖ్యాతి, జ్యోతి బాగుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రేమ్ అండ్ గ్లోరీ మీరు చూపించండి. రైట్ ఓకే అందరూ చూసాం. ఓకే థ్యాంక్ యూ వండర్ఫుల్. అప్పుడు ఇందా తర్వాత మళ్ళీ థమ్స్అప్ పడ్డారు కదా, అప్పుడు మళ్ళీ చూపించండి. ఓకే అమ్మ క్యారీ అన్నమ్మా సునీల. ఓకే అంకుల్ వెరీ గుడ్ నానా. చెప్పిన వెంటనే చేశారు నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సో బ్లెస్ అయ్యి సుష్మా సిరి. మనం హోంవర్క్ చెక్ చేద్దాం రా, నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. చూసేద్దాం అక్క, చూసేద్దాం. వెరీ గుడ్. అయితే స్టార్ట్ చేసేయండి, స్పాట్ లైట్ స్టార్ట్ చేసేయండి, చూసేద్దాం. ఫస్ట్ బ్లెస్సి. ఓకే ప్రైజ్ లో అక్క. ప్రైజ్ లో నానా. వెరీ గుడ్ ప్లెస్సి, చాలా బాగా చేసావు. చాలా బాగుంది నానా. వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు నానా. సూపర్ చేసావు, చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. సూపర్ ఉంది, బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగుంది. సూపర్ సాన్వి. వెరీ గుడ్ నానా. సాన్వి చాలా బాగుంది. వెరీ గుడ్. సూపర్ సూపర్ తల్లి. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ తల్లి. అభియన్ జోష్. అభియన్ జోష్ చేయలేదంట అక్క. ఓకే నో ప్రాబ్లం నానా, చేయడానికి ట్రై చేయి. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ తల్లి.
అభిషయ అభిషయ వెరీ గుడ్ నాన్న అభిషయ బాగుంది బాగా డ్రా చేసావు తల్లి సూపర్ ఉంది ఇప్పుడు నీ ఫేస్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది నీట్ గా కనిపిస్తుంది డార్క్ గా లేదు వెరీ గుడ్ బాగా కూర్చున్నావు వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ చేసావు హోంవర్క్ వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సూపర్ అలంకృత అండ్ ఆహ్లాదిత వెరీ గుడ్ నానా సూపర్ డ్రా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి ఆంజలీనా చెప్పు తల్లి సూపర్ బాగుంది నానా వెరీ గుడ్ నానా చాలా బాగా చేసావు నానా చాలా బాగుంది సూపర్ చాలా బాగా చేసావు ఓకేరా నీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చావు కదా గాడ్ బ్లెస్ యూ తల్లి వాళ్ళు కూడా చేశారు వెరీ గుడ్ నానా సూపర్ చాలా బాగుంది చాలా బాగా డ్రా చేశారు సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి రాలేదా తల్లి హోంవర్క్ చేయలేదా నానా చేయలేదా నో ప్రాబ్లం చేయడానికి ట్రై చేయ ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి బ్యూలా పుష్పల్ వెరీ గుడ్ నానా ఓకే మెమరీ బస్ చేశారా వెరీ గుడ్ నానా బాగుంది బాగా చేశారు వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి నెక్స్ట్ హ్యాపీ హ్యాపీ వెరీ గుడ్ నానా హ్యాపీ నీ ఫ్రెండ్ ని తీసుకొచ్చావా వెరీ గుడ్ తల్లి బాగా చేసావు నానా బాగుంది బాగా డ్రా చేసావు సూపర్ డ్రా చేసావు వెరీ గుడ్ సూపర్ తల్లి వెరీ గుడ్ నీ ఫ్రెండ్ పేరేంటి తల్లి వీళ్ళని అన్మ్యూట్ చేయరు ఒకసారి మోక్ష ఫ్రెండ్ పేరే మోక్ష వెల్కమ్ మోక్ష సండే స్కూల్ గ్రూప్ క్లబ్ కి నీకు వెల్కమ్ ఓకేనా డైలీ నువ్వు రా ఓకేనా గాడ్ బ్లెస్ యూ తల్లి హ్యాపీకి క్లాప్స్ కొడదామా అందరం అందరు కొట్టండి క్లాప్స్ వెరీ గుడ్ సాన్వి అండ్ రియా అటమ్మా సాన్వి అండ్ రియా ఓకేనా మీ చూస్తాం ఓకే రా తల్లి సాన్వి అండ్ రియా ఒకసారి చూడండి వీళ్ళు మ్యూట్ చేసే ఒక నిమిషం ఆగరా సాన్వి అన్మ్యూట్ చేయలేదా చెప్పు ఇప్పుడు అరే అన్మ్యూట్ చేయరా అరే పాట ఇప్పుడు కాదు నానా మేము మళ్ళీ ఇవాళ ఓన్లీ మనం ఏంటంటే బుక్స్ నేమ్స్ ఏదన్నా చాప్టర్ చెప్పడం మళ్ళీ పాట కోసం మళ్ళీ ఒక రోజు మనం డెడికేట్ చేసుకుందాం అప్పుడు ఓకేనా వెరీ గుడ్ తల్లి కంపల్సరీ నీకు అప్పుడు ఛాన్స్ ఇస్తాం ఫస్ట్ నువ్వే ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ నానా గ్రేస్ ప్రేమ్ అండ్ రోహిత్ గ్రేస్ ప్రేమ్ అండ్ రోహిత్ గ్రేస్ అండ్ ప్రేమ్ వాళ్ళు రోహిత్ ని కొత్తగా తీసుకొచ్చారు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బాగా డ్రా చేశారు సూపర్ డ్రా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఒకసారి వీళ్ళని అన్మ్యూట్ చేయరా నానా వెరీ గుడ్ తల్లి గ్రేస్ తీసుకొచ్చారు రోహిత వెరీ గుడ్ తల్లి క్లాప్ కొడదాం మనందరం థ్యాంక్ యూ వెల్కమ్ రోహిత్ కిట్ క్లబ్ కి వెల్కమ్ ప్రైజ్ ది లార్డ్ డైలీ రా ఓకేనా ఓకే ఓకేనా నానా మ్యూట్ చేసే వెల్కమ్
వెరీ గుడ్ నానా మీకు ఖ్యాతి జ్యోతి థాంక్స్ అక్క ఓకే గ్రీష్మ ఖ్యాతి జ్యోతి గ్రీష్మ బాగుంది నానా మెమరీ వర్క్స్ బాగా చేసావు సూపర్ చేసావు సారీ జ్యోతి కూడా నువ్వు కూడా చాలా బాగా చేసావు తల్లి బాగుంది బాగా డ్రా చేసావు వెరీ గుడ్ బాగా చేసావు నానా సూపర్ చేశారు ఇద్దరు వెరీ గుడ్ ఖ్యాతి నువ్వు కూడా వెరీ గుడ్ నువ్వు కూడా అక్కకి హెల్ప్ చేసావు వెరీ గుడ్ గుడ్ బాయ్ నెక్స్ట్ తల్లి సూపర్ నెక్స్ట్ నానా హదస్క కీర్తన హోంవర్క్ చేయలేదా నో ప్రాబ్లం చేయడానికి ట్రై చేయి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి హనీ మిల్కీ ఓకే హనీ అండ్ మిల్కీ వెరీ గుడ్ తల్లి క్రాఫ్ట్ బాగా చేశారు లైన్ ని కూడా బాగా డ్రా చేసావు తల్లి మిల్కీ బాగుంది ఇల్లు కూడా చాలా బాగుంది బాగా చేశారు నానా సూపర్ చేసావు చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ తల్లి చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి చాలా బాగుంది బాగా డ్రా చేశారు నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక వెరీ గుడ్ నానా జయంత్ బాగా డ్రా చేశాను అన్నా చాలా బాగుంది సోనిక ఓకే తల్లి బాగుంది కొంచెం బయట చూపించు నాకు కనిపించలే వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ చేశారు ఇద్దరు చాలా మంచిగా డ్రా చేశారు వెరీ గుడ్ నానా సూపర్ నెక్స్ట్ తల్లి అరే ఒక్క నిమిషం నానా మీరు ఎవరు హ్యాండ్ రేజ్ చేయొద్దు మీ టర్న్ వస్తుంది కంపల్సరీ మీ టర్న్ వస్తుంది ఓకేనా కంపల్సరీ మీది చెక్ చేస్తాం ఓకేనా ఓకే నానా జాయిన్ రూత్ నాకు వీడియో రాలేదురా మీరు చూడండి ఒకసారి చాలా బాగుంది జాయ్ చాలా బాగుంది రూత్ చక్కగా చేశారు వెరీ గుడ్ వావ్ వెరీ గుడ్ వావ్ సూపర్ నెక్స్ట్ జాయ్ సూపర్ చేశారు నానా జాయ్ చాలా బాగుంది జాయ్ బాగా చేసానన్నా బాగా డ్రా చేసాం వెరీ గుడ్ సూపర్ ఉంది చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి కస్తూరి అమ్ము ఓకే కస్తూరి వెరీ గుడ్ నానా చాలా బాగుంది తల్లి బాగా చేసానన్నా వెరీ గుడ్ సూపర్ తల్లి చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి జోషి జోషి ఓకే ఖుషి జోషి బాగుంది నానా ఖుషి జోషి బాగా బాగా డ్రా చేశారు తల్లి బాగుంది వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి పిల్లి బిందు ఓకే నువ్వు బిందు తీసుకొచ్చావా లిల్లీ బిందు తీసుకొచ్చిందంట అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి లిల్లీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ లిల్లీ నీ హోంవర్క్ కూడా చాలా బాగా చేసావు వెరీ గుడ్ బిందు బిందు అలాగా నాలుగు చూపించకూడదు బిందు చక్కగా ఉండాలి నాలుగు చూపించడం నోరు చాపడం చేయకూడదు బిందు ఓకే బిందు అలాగేనా చక్కగా ఉండు ఓకేనా బిందు
రైట్ ఓకే అమ్మ నెక్స్ట్ ఎవరు రీనేమ్ చేస్తారో చేయాలి చెప్పాలి ఇప్పుడు అంకుల్ ఇప్పటికి 2-3 times చేసాం అంకుల్ మళ్ళీ అది కట్ అయిపోయి అది ఏంటంటే నెట్ ప్రాబ్లం కట్ అయిపోతుంటది వెరీ గుడ్ నీరజ్ మాన్యత సూపర్ చేశారు వెరీ గుడ్ బాగా చేశారు వెరీ గుడ్ బాగా రాశారు కూడా మెమరీ వర్స్ కూడా రాశారు వెరీ గుడ్ నానా బాగుంది సూపర్ చేశారు బాగుంది నెక్స్ట్ తల్లి మిస్సీ జెస్సీ ఓకే వెరీ గుడ్ మిస్సీ వెరీ గుడ్ మిస్సీ అరే మిస్సీ వాళ్ళది స్పాట్ లైట్ చేసావా చేశానక్క అవునమ్మా వచ్చింది వచ్చింది నాకు వచ్చింది ఓకే ఓకే అంటే కొంచెం డిలేస్ ఉన్నాయమ్మా ఓకే నాకు వెరీ గుడ్ నిస్సి చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ ప్రనీల్ అక్క వెరీ గుడ్ ప్రనీల్ వావ్ చాలా బాగుంది వండర్ఫుల్ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ ప్రిసిల్లా పర్సిస్ రోహిణి వెరీ గుడ్ ఇద్దరు చాలా బాగా చేశారు మెమరీస్ రాశారా వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ శిలోని జోష్ పైకి పెట్టాను వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేసావు ఓకే జోయాష్ దా వెరీ గుడ్ జోయాష్ వెరీ గుడ్ శిలోని ఇద్దరు చాలా బాగా చేశారు వావ్ మెమరీస్ కూడా రాశారు వెరీ గుడ్ నెక్స్ట్ శ్రేష్ట సంహిత వెరీ గుడ్ తల్లి బాగుంది బాగా చేసావు సూపర్ చేసావు బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి శైలి మిలోని చేయలేదు ఓకే చేయలేదా నో ప్రాబ్లం నాన్న చేయడానికి ట్రై చేయండి ఓకేనా వెరీ గుడ్ తల్లి నెక్స్ట్ నానా సుహానా సుజయ్ సుహానా సుజయ్ చాలా రోజుల తర్వాత చూసాను సుజయ్ నిన్ను బాగున్నా సుజయ్ బాగున్నా సుజయ్ నవ్వుతున్నాడు వెరీ గుడ్ సుజయ్ సుజయ్ రోజు రా సుజయ్ నువ్వును అక్క రోజు రండి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి విద్యాసాగర్ మహిమ వెరీ గుడ్ చాలా బాగా చేశారు విద్యాసాగర్ అండ్ మహిమ వెరీ గుడ్ నానా చాలా బాగా డ్రా చేసావు సూపర్ సూపర్ చేశారు ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ అదలి జోనాథన్ డేవిడ్ వీడియో స్టక్ అయిందా చూపించినా జోనాథన్ ఓకే మనం ఛాన్స్ ఇవ్వట్లేదు అని తానే చెప్పేసుకుంటాడు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అన్మ్యూట్ నేను చెప్పేసుకుంటాను అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు వెరీ గుడ్ జోనాథన్ వెరీ గుడ్ మంచిగా నేర్చుకున్నావు అలాగే నేర్చుకున్నా మెమరీ వర్స్ ని అన్ని గుర్తు పెట్టుకో వెరీ గుడ్ ఓకే బాయ్ నెక్స్ట్ మేము ఇంకెవరైతే చెక్ చేయలేదో వాళ్ళు మీ కెమెరా దగ్గర పెడితే నేను చూస్తాను
నానా ఎవరన్నా మీ హోంవర్క్స్ చేసి మేము పొరపాటును చెక్ చేయకపోతే ఒక్కసారి మీ హోంవర్క్స్ ని మీ కెమెరా దగ్గర తీసుకొస్తే మేము మీ హోంవర్క్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? అరే ఎవరన్నా చూపిస్తున్నారా? చూడండి. అక్క బ్లాక్ షార్క్ ప్రో అని ఉంది కదా, వాళ్ళు రీనేమ్ చేసుకోమని అడుగుతున్నారు. అందరికి నా వాయిస్ వినిపిస్తుంది కదా, వినిపిస్తూ ఉంటే ఒకసారి మీ థమ్స్ చూపించండి నాకు. ఓకే, వెరీ గుడ్. సో అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే అందరూ మనం జూమ్ మీటింగ్ లో అందరం లాగిన్ అయ్యాం కదా, ఎవరైతే పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు మీ పిల్లల పేర్లను రీనేమ్ చేయండి. ఒకవేళ మేము జస్ట్ అబ్జర్వ్ చేయడానికి వచ్చాము, ఎలా ఉంది అని చూడడానికి వచ్చాము అంటే మీ నేమ్ పక్కన నిన్న స్టాలేమ్ అంకుల్ గైడ్ చేసినట్టు కొంచెం మీ నేమ్ పక్కన అబ్జర్వర్ అని రీనేమ్ చేసుకోగలరు. కొంచెం నీ రీనేమ్ చేసుకుంటే మాకు ఈజీ అవుతుంది. కొత్త పిల్లలు వచ్చారా లేదా అన్నది మాకు ఆ విధంగా ఐడియా వస్తుంది. సో ఒకవేళ మీరు అబ్జర్వర్ అయితే మీ నేమ్ పక్కన ప్లీజ్ మై నేమ్ ప్లస్ అబ్జర్వర్ అని నోట్ చేసుకోండి. లేదు మా పిల్లల కోసం వచ్చాము అంటే మీ పిల్లల నేమ్ రీనేమ్ చేయండి. థ్యాంక్ యూ. అరే బ్లెస్సి అక్క. ఓకేనా? ఇప్పుడు పిల్లలు చాలా మంది జాయిన్ అయ్యారు, ఇంకా మీ హోంవర్క్స్ మేము చెక్ చేయలేదు అంటే మీ వీడియోస్ ఆన్ చేసి మీ కెమెరా దగ్గర మీ హోంవర్క్స్ పెడితే మేము చెక్ చేస్తాం నానా. తర్వాత నిన్న హదస్సా సిమ్రిత్ వీడియో నిన్న వీడియో ఆఫ్ చేశారు, మేము కూడా స్పాట్లైట్ చేయలేకపోయాము. నానా హదస్సా సిమ్రిత్ అన్న వాళ్ళు ఒకసారి మీరు వీడియో ఆన్ చేస్తే మిమ్మల్ని మేము ఇంట్రొడ్యూస్ చేస్తాము. వెరీ గుడ్ నానా, సామ్జియాన్ చాలా బాగా డ్రా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్ నానా, సూపర్ ప్రశస్తి, ఇంకెవరన్నా మీరు ఇప్పుడే లాగిన్ అయ్యి అక్క మా హోంవర్క్ చెక్ చేయలేదు అక్క ప్రశస్తిని అక్క. ఓకేరా, వెరీ గుడ్ నాన్న ప్రశస్తిని, బాగా డ్రా చేసావు తల్లి, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్, బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. సమన్విత వెరీ గుడ్ తల్లి, సమన్విత బాగుంది, బాగా డ్రా చేస్తావు తల్లి, సూపర్ చేసావు తల్లి, వెరీ గుడ్ నానా. ఇంకెవరైనా ఉంటే కెమెరా దగ్గర మీ హోంవర్క్స్ పెట్టండి నానా. మీరు మీ హోంవర్క్స్ మీ కెమెరా దగ్గర పెడితేనే మాకు కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం స్టాప్ చేసి ఓకే నిర్మలా ఆంటీ చూపిస్తున్నారు హోంవర్క్. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వీడియో మాది కనిపిస్తున్నా మీ వీడియో ఆన్ చేసిందని అనుకుంటారు. సో కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి ఫోన్ చూస్తే మ్యూట్ పక్కన స్టాప్ వీడియో రెడ్ మార్క్ ఉంది అంటే మీ వీడియో ఆఫ్ చేసినట్టు. సో మీరు అలా వీడియో ఆఫ్ చేసి మీ హోంవర్క్ చూపించినా మాకు కనిపించదు. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఎవరన్నా లాస్ట్ టైం ఒకసారి అడుగుతున్నాం, ఇంకా మీరు ఎవరన్నా హోంవర్క్స్ మేది చేసినా మేము చూడకపోతే ఒక్కసారి మీరు చూపించండి, మేము చూస్తాం. లేదక్క మధ్యలో మీరు ఒకవేళ మధ్యలో జాయిన్ అయ్యి చూపించినా నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే బ్లెస్, కంటిన్యూ. సరే ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీరు మీ హోంవర్క్స్ చాలా బాగా చేశారు నిజంగా. సరే ఏది మీ చెయ్యి ఇలా ఉందా, ఇది తీసుకోండి, మీ చెయ్యి చూపించండి, మీ చెయ్యి చూపించండి, శబాష్, పట్టుకోండి, పట్టుకుంటున్నారా, వెరీ గుడ్, నిజంగా చాలా బాగా చేశారు పిల్లలు మీరు అందరూ హోంవర్క్. ఓకే నెక్స్ట్ మనం టాలెంట్ షోలోకి వెళ్ళిపోదామా. యాక్చువల్గా నేను మీకు ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
ఏంటి అంటే ఈ రోజు నేను నిన్న నిన్న మీటింగ్ లో అనౌన్స్ చేసినట్టుగా ఈ రోజు మనం ఓన్లీ 66 బుక్స్ అండ్ ఏదైనా ఒక చాప్టర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మీకు పర్ఫార్మెన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఈ రోజు నేను చెప్పాను. ఓకేనా? ఒక్కొక్కరికి 3 మినిట్స్ మాత్రమే అలొకేట్ చేశాను నాన్న, అందుకనే ఎక్కువ మేము ఇవ్వలేము. 3 మినిట్స్ లో మీరు 66 బుక్స్ కానీ చెప్పాలి, లేదు అంటే ఒక చాప్టర్ కంప్లీట్ గా చెప్పాలి. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ మళ్ళీ అక్క మేము సాంగ్స్, అవును డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ దేవుడు మీకు అనేకమైన టాలెంట్స్ తో దీవించాడు, నిజంగా దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే సాంగ్స్ గానీ డాన్సెస్ గానీ, కొంతమంది డ్రాయింగ్ లో ఉండొచ్చు, ఇలా రకరకాలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్దాం. ఈ రోజు నేను అనౌన్స్ చేసినట్టుగా 66 బుక్స్ ఒక చాప్టర్ కంప్లీట్ గా కంప్లీట్ చేసేద్దాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు సాంగ్స్ కంప్లీట్ గా సాంగ్స్ కోసం ఆ రోజు మళ్ళీ మీకు 3 మినిట్స్ టైం ఇస్తాను. ఆ 3 మినిట్స్ టైమ్ లో మీరు ఏ సాంగ్ ఏ ఎంత పాడాలనుకుంటున్నారో అది పాడండి. నెక్స్ట్ డే దాని తర్వాత డే మళ్ళీ డాన్స్ టైం ఇస్తాను. ఆ డాన్స్ అప్పుడు మీరు ఎవరైతే డాన్స్ చేయాలనుకుంటున్నారో యాక్షన్ సాంగ్స్ అన్ని కూడా దేవుడిని మహిమపరిచే విధంగానే ఉండాలి. నేను ఈ పాయింట్ చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఏదైనా సరే దేవుని మహిమపరిచే విధంగానే ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను. అయితే ఒకటి చేసే నెక్స్ట్ రోజు మీరు చేయాలి అనుకుంటే నాకు అది ముందు సాంగ్ వచ్చే సాంగ్ మీరు నాకు పోస్ట్ చేయాలి వాట్సాప్ లో. పోస్ట్ చేస్తే నేను ఓకే, అంకుల్ కూడా షాలే అంకుల్ అక్క వాళ్ళు అందరూ వింటారు, నేను ఓకే అంటే అప్పుడు ఓకే. ఓకేనా? డాన్స్ బుక్ ఇంకా డాన్స్ అయితే మీరు మాకు పోస్ట్ చేయాలి, సాంగ్ దేవుని సాంగ్ ఏదైనా ప్రాబ్లం లేదు కాబట్టి యాక్షన్ సాంగ్ అయితే కంప్లీట్ గా మీరు మాకు పోస్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఈ రోజు నాకు వచ్చిన నేమ్స్ ప్రకారం నేను చదువుకుంటూ వెళ్తాను, అక్క వాళ్ళు స్పాట్ లైట్ ఆన్ చేస్తూ వెళ్తారు. సో మీరు ఏం చేయాలనుకుంటారు, ఏం చెప్పాలి అనుకుంటారు చెప్పండి. ఓకేనా? సారీ. ఓకే ఓకే, హదస్సు శిమ్రిత హ్యాండ్ రేస్ చేశారు. నేను హదస్సు శిమ్రిత ఒకసారి స్పాట్ లైట్ ఆన్ చేయవా? హదస్సు శిమ్రిత ఉన్నారా? ప్రైజ్ లో ఉన్నానా? తల్లి నీ వాయిస్ క్లారిటీగా లేదు, బ్రేక్ అవుతుంది. అమ్మ ఎవరినైనా స్పాట్ లైట్ చేయక ముందే అన్మ్యూట్ చేయండి, ముందు అన్మ్యూట్ చేసి తర్వాత స్పాట్ లైట్ చేయండి. నువ్వు హోంవర్క్ చేయలేదా? కొత్తగా వచ్చారు. ఓకే, నువ్వు కొత్తగా వచ్చావు కదా తల్లి, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్. ఒకేలా హోంవర్క్ చేయకపోతే ప్రాబ్లం లేదు, చేయడానికి ట్రై చేయి. గాడ్ బ్లెస్ యు. అమ్మ ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఇది చిన్న హాదస అందాం, తన పెద్ద హాదస చిన్న హాదస అని చెప్తాం. ఓకే అంకుల్, ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఓకే, యాక్చువల్లీ ముగ్గురు ఉన్నారు అంకుల్, హదస కీర్తన, హసి అండ్ శ్యామ్ లో హసి పేరు కూడా హదస అనే మనం హసి అని పిలుస్తాము, థర్డ్ దినం హదస. ఓకే సరే పిల్లలు, టాలెంట్ షో స్టార్ట్ చేసుకుందాం. ఒక్క నిమిషం పిల్లలు, ఒక్క నిమిషం, ఒక అర్జెంట్ కాల్ చేయాలి నేను యాక్చువల్ గా చేసేసి అప్పుడు టాలెంట్ షో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, రింగ్ 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 రింగ్. ఎవరు ఫోన్? హలో హలో అక్క. చెప్పు బ్లెస్సి. ఎవరో మీ చుట్టాలు వస్తారు అని చెప్పాము, ఎప్పుడు వస్తారు? మా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, వస్తారా రారా ఏంటి? వస్తారు వస్తారు వస్తారు, కొంచెం టైం పట్టింది, వస్తారు, కొంచెం రెడీ అవుతున్నారు. నువ్వు రెడీ అవుతున్నారా? ఓకే, నువ్వు అనే కొంచెం చాలా సేపు ఉంది. సరే, మేము ఈ లోపల టాలెంట్ షో కంప్లీట్ చేసుకున్నాక నువ్వు చాలా కొంచెం అన్నావు కానీ టైం ఎక్కువ ఉందని అర్థమవుతుంది. మేము మా టాలెంట్ షో కంప్లీట్ చేసుకున్నాక ఆయన రమ్మని చెప్పు. ఓకేనా? మా పిల్లలు వెయిట్ చేస్తుంటారు. ఓకే ఓకే, డెఫినెట్లీ త్వరగా వచ్చేయమని చెప్తాను. ఓకే ఓకే పిల్లలు. మరి అమ్మా సాత్విక్ అండ్ సన్నిధి వాళ్ళది హోంవర్క్ చెక్ చేయండి. ఓకే, హోంవర్క్ చెక్ చేయడమా? సరే, ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టాను. చూపించండి అన్న. ఓకే, వాళ్ళది స్టక్ అయింది అక్క. ఓకే, నెక్స్ట్ వెళ్ళాను మళ్ళీ. అని
వెరీ గుడ్ తల్లి, బాగా రాసావు నానా, వెరీ గుడ్, నువ్వు బాగా చేసావు. ఆ మెమరీ వర్స్ అన్నది చాలా చక్కగా కలర్ఫుల్ గా రాసావు, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది, సూపర్. క్లాస్ వీకెండ్స్ అనేది వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేశారు, సూపర్ డ్రా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్ తల్లి, సూపర్. నెక్స్ట్ నానా. నన్ను ఇంకెవరైనా ఉంటే మీ హోంవర్క్స్ కెమెరా దగ్గర పెట్టండి, లేకపోతే నెక్స్ట్ మంత్ టాలెంట్ షోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా, ఇంకెవరైనా హోంవర్క్స్ మీరు చేసి మేము చెక్ చేయకపోతే ఒక్కసారి మీ హోంవర్క్స్ చూపించండి. ఓకే, ఎవరైనా ఉన్నారు తల్లి? ఉన్నారు, హస్తి అండ్ సామ్, వెరీ గుడ్ నన్న హస్తి, చాలా బాగుంది తల్లి, వెరీ గుడ్ నన్న, బాగా చేసావు, బాగుంది ఐడియా, బాగుంది, వెరీ గుడ్. ఓకే అక్క, మరి మనకి మధ్యలో సునీల అక్కలు చుట్టాలు వస్తారంట, ఇంకా చాలా చాలా ఉన్నాయి, సరే చూద్దాం. ఇంకా మనకి గోల్డ్ మంది రావాలి, ఇంకా యోపు గారు రావాలి, సునీల అక్కలు చుట్టాలు రావాలి, ఇంకా నిమ్మక్క ఏం చేస్తారో చూడాలి, ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు. సరే టాలెంట్ షో స్టార్ట్ చేసేసుకుందాము, రోజు మనం చేద్దాం టాలెంట్ షో, రోజు ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కటి బయటకు తీద్దాం, ఓకేనా? దేవుని కోసమే, దేవుని మహిమపరచడానికి మాత్రమే వినియోగిద్దాం, ఓకేనా? సరే, ఫస్ట్ అలంకృతిత తల్లి, నీ టైం 3 మినిట్స్ మాత్రమే, ఫాస్ట్ ఫాస్ట్ గా నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పే, ఓకేనా? ఓకే, అలంకృత స్టార్ట్ చేస్తున్నానక్క. స్టార్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ఐ యామ్ గోయింగ్ టు టెల్ 66 బుక్స్ ఆఫ్ ద హోలీ బైబిల్. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ దేర్ ఆర్ 39 బుక్స్. In New Testament, there are 27 books. Now I am starting Old Testament. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Now New Testament, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonica, 2 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Judah, Revelations. Thank you. Amen. సూపర్, వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగుంది, వెరీ గుడ్, బాగా చెప్పారు నానా. అన్మ్యూట్ చేసుకోండి ఎవరైనా. సూపర్, చాలా బాగా చెప్పారు తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, అలంకృత శ్రేష్ఠ సన్నిహిత ఎందుకు హ్యాండ్ రైస్ చేశారు? శ్రేష్ఠ సన్నిహిత హ్యాండ్ రైస్ చేసే చూడండి. మెసక్క వాళ్ళ నేమ్స్ ఇచ్చారా? లేదు నానా. తల్లి అదే కదా మేము చెప్పాం కదా ఇందాకడ, ఏంటి అంటే ఈవేళ ఓన్లీ 66 బుక్స్ కి, అలాగే ఏదన్నా ఒక చాప్టర్ బైబిల్ నుంచి ఏదన్నా ఒక చాప్టర్ మాత్రమే ఈవేళ, ఓకేనా? మనకి తక్కువ కొంచెం టైం ఉంది కదా, సో కాబట్టి ఏంటంటే మళ్ళీ ఒక రోజు మీకు మళ్ళీ ఒక రోజు ఛాన్స్ ఇస్తాం అన్నమాట, ఓకేనా? రాసుకోండి, రాసుకున్నాం అంకుల్, ఆల్రెడీ సాన్వి సాంగ్ సాంగ్ పాడతాను అంది అంకుల్, తనకి చెప్పమ్మా అంకుల్, నీది కూడా కంపల్సరీ ఇస్తాను తల్లి నీకు, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ నానా. అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ఏంటి అంటే ఓన్లీ ఈవేళ 66 బుక్స్ ప్లస్ చాప్టర్ ఏదన్నా, ఓకేనా? ఆల్రెడీ అక్క బ్లెస్ అక్కకి ఆల్రెడీ నిన్న మీరు నేమ్స్ ఇచ్చారు, ఆ ఆర్డర్ ప్రకారం మేము వస్తున్నాము.
ఈ లోపు ఒకవేళ ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము అడుగుతాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా చెప్పడానికి, మీరు నేమ్స్ ఇవ్వకపోయినా అని అడుగుతాం, అప్పుడు మీరు చెప్పండి. ఓకేనా? మధ్యలో మీరు హ్యాండ్ రైజ్ చేయడం వల్ల ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, మనకి టైం లాగ్ అయిపోతుంది. ఓకేనా? సో ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే అక్క, మేము నిన్న అర్థం చేసుకుంటాం. ఓకే, మా పిల్లలు మేము అందరం చాలా మంచి వాళ్ళం, మేమేం హ్యాండ్ రేస్ చేయం. ఓకేనా? మేము మీకేమి టెక్నికల్ అడ్రస్ రానివ్వంలే అక్క. ఓకే, నెక్స్ట్ పిల్లలు జ్యోతి. ముందు అన్మ్యూట్ చేయండి, తర్వాత హైలైట్ చేయండి. అంకుల్ అలాగే ఫస్ట్ అన్మ్యూట్ చేయాలి. జ్యోతి టైం స్టార్ట్ నౌ. ప్రైజ్ లార్డ్ అక్క, ఇప్పుడు నేను 66 బుక్స్ నేను చెప్తున్నాను, పాత నిబంధన చెప్తున్నాను. ఆది కాండం, నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ద్వితీయోపదేశ కాండం, అక్క ఒక నిమిషం అక్క, ఆదికాండం, నిర్గమ కాండం, లేవ్యకాండం, ద్వితీయోపదేశ కాండం, యహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమయాలు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యోషియా, ఇర్మియా, విలాప వాక్యాలు, ఎస్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీక, హబక్కుకు, నహూము, జఫన్యా, హగ్గై, జకర్య, మలాకి. అక్క పాత నిబంధన అక్క, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యాలు, రోమా, కొరింది, మొదటి కొరింది, రెండో కొరింది, గలతీ ఎఫెసి ఫిలిప్ మొదటి దశలోనిక, రెండో దశలోనిక, మొదటి తిమోతి రెండో తిమోతి, తీతు, ఫిలమోను, హెబ్రి, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా యోహాన్ రాసింది ప్రకటన గ్రంథం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ నాన్న. అయితే యాకోబు, పేతురు, యోహాను, యూదా కదా, యాకోబు మర్చిపోయాడు జేమ్స్. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. ఓకే, అందరు చెప్పలు కొట్టండి, అందరు చెప్పలు కొట్టండి. వెరీ గుడ్. రైట్ రైట్, అన్మ్యూట్ చేసుకున్నారు ఆయన. ఓకే, బ్లెస్సీ నెక్స్ట్. అన్మ్యూట్ చేయి. నెక్స్ట్ హసి. నీ వాయిస్ వినపడట్లేదు అక్క, మీకు వినపడుతుందా? లేదు, హలో చెప్పాలి. లేదు తల్లి, నాకు వినపడదు. హలో చెప్పు. హలో, వాయిస్ వినట్లేదు అమ్మా. ఒకసారి లాగ్అవుట్ అయిపోయి మళ్ళీ లాగ్ ఇన్ అవ్వు. లీవ్ కొట్టేసి మళ్ళీ రీస్టార్ట్ చేయి. నాన్న రీస్టార్ట్ చేయి. ఓకే, మా నెక్స్ట్ నెక్స్ట్ షిలోని. అందరికి ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 136 అధ్యాయము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానముతో ఆయన ఆకాశమును కలుగజేశాను, ఆయన కృప ఆయన గొప్ప జ్యోతులను నిర్మి ఆయన భూమిని నీళ్ళ పైన పరిచిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్ర నక్షత్రములను చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును.
వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుము దాటిపో చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గంలో ఆయనతో తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అమోరిల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి దేశమును మనకి స్వాస్థ్యంగా అప్పగించి ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలీకు దాన్ని స్వాస్థ్యంగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించును. ఆయన కృప నిరంతరం ఉండును. సర్వజీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశం అందిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆమేన్. వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్ నానా. సూపర్. చాలా బాగా చెప్పో తల్లి. గాడ్ బ్లెస్ యూ. Blessed is the one who does not walk in the steps of the wicked, or stand in the way that the sinners live, or sit in the company of mockers, but those who delight in the law of the Lord and who meditates on his law day and night. The person is like a tree planted by streams of water, which yields its fruit in season, which leaves the fruit in the not so the wicked like chaff that blows away. Therefore the wicked will not stand in the judgment, nor sinner in the assembly of righteous. Amen. వెరీ గుడ్ నానా జోష్. బాగుంది. వెరీ గుడ్. ఓకే, చాలా చక్కగా వాడారు మీ టైం. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ నిస్సి. నిస్సి జెసిలో నిస్సి. ఒకవేళ హస్సి అండ్ శామ్ వస్తే చూడండి నానా. ఓకే, అందరికి నేను శామ్స్ 91 చెప్పబోతున్నాను. మహోన్నతిని చాటున నివసించు వాడే, సర్వశక్తిని నీడను విశ్వసించు వాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దారునై ఉన్నది. రాత్రి వేళ కడుపు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను. అపాయము నీ అద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ దేవుకు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను ద్రుక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అనగ ద్రుక్కెదవు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదను, అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, ఆ దీర్ఘాయు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చాలా బాగా చెప్పాను నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ హదస్స కీర్తన, చాలా బాగుంది మిస్సీ, వెరీ గుడ్. ఇంకా ప్రిపేర్ అవ్వు, ఓకేనా? ఓకే నాన్న, నెక్స్ట్ హదస్స కీర్తన. ఓకే అక్క, ప్రైజ్ లార్డ్ జెసి. ఓకే, నెక్స్ట్ హదస్స కీర్తన. ప్రైజ్ లార్డ్ టు ఆల్. ఈ రోజు నేను 66 బుక్స్ నేమ్స్ చెప్తున్నాను. ఫస్ట్ పాత నిబంధన, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువా, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఎషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, హెజ్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహోము, హబ్బక్కుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన, మత్తై, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమిలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన రెండో పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికేయులకు రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలేమోన్కు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, యాకోబ్ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన రెండో పత్రిక, యోహాన్ రాసిన మూడో పత్రిక, యూదా పత్రిక, ప్రకటన గ్రంథము. థ్యాంక్ యూ. వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్ నానా, బాగా చెప్పు తల్లి. గాడ్ బ్లెస్ యూ నానా. ఈరోజు నేను 66 బుక్స్ చెప్పాను బైబిల్లో. Ecclesiastic, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, Thessalonians, 1 Thessalonians, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, శైలి మీరు Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, First Samuel, Second Samuel, First Kings, Second Kings, First Chronicles, Second Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastic, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, 2 Revelation. Thank you. Wonderful. Okay, very good, Nana. Very good, Nana. Stiley, Miloni, Bansha, Pantali, super. Okay. అమ్మా
అన్మ్యూట్ చేసుకుంటూ ఉండాలి, మ్యూట్ ఆల్ చేస్తున్నాను. నెక్స్ట్ లిల్లియా. వెరీ గుడ్, చాలా బాగా అంకుల్. నెక్స్ట్ అవ్వచ్చండి. నాకు ఇప్పుడు వరకు ఇచ్చిన నేమ్స్ అయితే అంకుల్ హసి అండ్ సామ్. హసి వచ్చిందేమో ఒకసారి చూడరా. కొంతమంది మెసేజ్ పంపిస్తారు చూడండి, చాటింగ్ చూడండి. అంకుల్ ఎస్ అంకుల్, అంటే ఇది అయిపోయినా హసి అండ్ సామ్, హసి అయిపోయినాక మళ్ళీ చూద్దామని అంకుల్. హసి నాన్న మాట్లాడతాలి. కెమెరా దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఒకసారి మాట్లాడు. అంటే ఆడియో ఆడియో వాళ్ళకి క్యాన్సిల్ అయినట్టుందమ్మా. ఆడియో అంటే యాప్ లాగిన్ అయినప్పుడు ఆడియో క్యాన్సిల్ చేసి ఉండొచ్చు బహుశా. ఇంతకు ముందు బాగా పనిచేసేదా? ఇంతకు ముందు ఎప్పుడు మనం వాళ్ళతో మాట్లాడలేదు అంకుల్. యాక్చువల్లీ హోంవర్క్ చెక్ చేసాం అంతే కానీ మాట్లాడలేదు అంకుల్. హసి ఎవరు? పెద్దోళ్ళ పిల్లు అమ్మా, పేరెంట్స్ పిల్లు? హసి మమ్మీ పిల్లు నానా. యాక్చువల్గా హసి చాలా మంచి వాయిస్ అంకుల్ తండ్రి. అమ్మా చాలా మంచి హసిది చాలా మంచి వాయిస్, దేవుడు తండ్రి చాలా మంచి వాయిస్ ఇచ్చారు. అమ్మా మరి ఇందులో ఆడియో ఏమైంది చూడండి, ఆడియో మాకు రావట్లేదు. మీది సెట్టింగ్స్ ఏమున్నా చూడండి. మీరు మీరు మాట్లాడడం మాకు వినపడలేండి. మీ పెదాలు కదలికే వినపడుతుంది, కనిపిస్తుంది. మీరు మాట్లాడడం మాకు వినపడట్లేదు. ఒకసారి ఇయర్ఫోన్స్ పెట్టుకొని ట్రై చేయమనండి అంకుల్. ఏమ్మా? ఒకసారి ఇయర్ఫోన్స్ పెట్టుకొని ట్రై చేయమనండి. ఇయర్ఫోన్స్ పెట్టండి అమ్మా, ఇయర్ఫోన్స్ పెట్టండి. ఇయర్ ఫోన్స్ ఉన్నాయా హసి? ఇయర్ ఫోన్స్ ఉన్నాయా నీకు? అయితే హసి ఒక పని చేయండి, మీరు మామూలుగా మీ ఫోన్లో రికార్డర్ ఉంటుంది కదా, అందులో రికార్డ్ చేసి మీ మైక్ పనిచేస్తున్న టెస్ట్ చేసుకోండి. ఒకసారి టెస్ట్ చేసుకుని మళ్ళీ జూమ్లోకి రండి, ఓకేనా? రైట్ అమ్మా, నెక్స్ట్ అమ్మా చూడమ్మా. అంతేరా, నాకు ఇచ్చిన నేమ్స్ వరకు అయితే ఇంతే, సెవెన్ మెంబర్స్ ఇచ్చారు నాకు నేమ్స్. ఇంకెవరినైనా నేను మిస్ చేశానా? నేను మాక్సిమం అందరినీ చూపించాను. నాకైతే మెసేజెస్ చేసిన వాళ్ళు అయితే ఇంతేనానా? నిన్న నాకు నేను వాట్సాప్ లో మీకు వాయిస్ మెసేజ్ చేశాను, నాకైతే వీళ్ళు మాత్రమే రెస్పాండ్ అయ్యి అక్క నేను 136 ఆన్స్ చెప్తాను, అక్క నేను 91 చెప్తాను అని చెప్పి నాకు చెప్పారు. మిగిలిన ఎవరు నాకు టెక్స్ట్ చేయలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్తాను అని అంటే మనకి 5 మినిట్స్ వరకు. ఒక నిమిషం బ్లెస్సి, ఒకసారి చాట్ చూడమ్మా. బ్లెస్సి చాట్ చూడు, చాటింగ్. అమ్మా సునీలా, ఓకే తను లేదనుకుంటా. ఒక్క నిమిషం నేను అన్మ్యూట్ చేస్తాను. అమ్మా మీ టైం కూడా చూసుకోండి. ఎస్ అంకుల్. అక్క అక్క సారీ సారీ, ఫస్ట్ అభియన్ జోష్ చూడు. అభియన్ జోష్ ఒక్క నిమిషం. యాక్చువల్గా అభియన్ జోష్ నిన్నే చెప్తారు. అభియన్ జోష్ ప్రైజ్ లోడ్ అందరికి. నేను ఇప్పుడు 66 బుక్స్ నేమ్స్ తెలుగులో చెప్తాను. పాత నిబంధన, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువా న్యాయాధిపతులు, రూతు, సమయాలు మొదటి గ్రంథం, సమయాలు రెండో గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు రెండో గ్రంథం, ధృవప్రాంతాలు మొదటి గ్రంథం, ధృవప్రాంతాలు రెండో గ్రంథం, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరంగీతములు, యష్యా, ఇర్మియా, విలాపవాక్యములు, హెస్కేలు, దానియేలు,
యెహోషువ, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నాహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలకి. కొత్త నిబంధన మత్తయి, మార్కు, లోక, యోహాను, మత్తయి, మార్కు, లోక, యోహాను, అపొస్తలులు, రోమియల్ రాసిన పత్రిక, కొరింథీయుల రాసిన పత్రిక, కొరింథీయుల రాసిన రెండవ పత్రిక, ఎఫెసి, ఫిలిప్పీల్, కొలొస్సీయుల రాసిన పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక, దశలోనికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలిమోన్ రాసిన పత్రిక, హెబ్రియల్ రాసిన పత్రిక, యాకోబుకు పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ, యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన రెండవ పత్రిక, యోహాన్ రాసిన మూడవ పత్రిక, యోధ ప్రకటన గ్రంథములు. ఆమెన్. వెరీ గుడ్ నాన్న. ఓకే, ఓకే నాన్న. అంకుల్ సిరీస్ ఒకసారి కోహోస్ట్ చేయరా అంకుల్? ఎవరమ్మా? సిరీస్ ఒకసారి. ఏమైంది మధ్యలో అయిపోయింది రిపేర్? ఏంట ఏంటుంది అంకుల్, వాళ్ళకి కరెంట్ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుందా? ఓకేనా, ఇంకెవరు ఉన్నారా? అరే నెక్స్ట్. ఓకేనా, టైం సరిపోతుందా? లేదు అంటే మనం రేపటికి కంటిన్యూ చేద్దామా? ఇంకా రేపటి కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇప్పుడు వాళ్ళు వాళ్ళని బ్లెస్ యాక్కి నేమ్స్ ఇమ్మని చెప్పి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే నానా, నాకు నాకు మీరు వాట్సాప్లో చెప్పక చెప్పక చాలా ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరికీ నిజంగా మీ దేవుని చాలా మహిమపరిచారు. అందరి కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కొడతామా అక్క? పిల్లలందరూ ఇప్పటి వరకు చెప్పిన వారందరి కోసం కొన్ని బట్టి నిజంగా దేవుని మహిమపరుస్తున్నాం. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా చాలా మంది ఇప్పుడు నేమ్స్ ఇస్తున్నారు. మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే రేపు నేను ఛాన్స్ ఇస్తాను. ఇప్పటికి మనం కంటిన్యూ చేసేద్దాం. నిన్న నేను పెట్టిన మెసేజ్ కి నాకు రెస్పాండ్ అయ్యి ఇచ్చిన నేమ్స్ అందరినీ నేను చెప్పాను. ఈ రోజు చెప్తున్న వారు సోనికా ఇంజన్, జోనాథన్. ఇంకా మీరు అందరు నాకు ఒకసారి వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తే అక్క రేపు మేము చెప్తాము. అలాగే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఒకవేళ 66 బుక్స్ నేమ్స్ ఆ లేదంటే ఒక చాప్టర్ చెప్తాం అనుకుంటున్నారా, నాకు ఒకసారి ఒక చిన్న టెక్స్ట్ చేస్తే నేను అది రాసుకుంటాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే, చాలా సేపు అయిపోయింది. సునీలక్క, ఇంకా ఎప్పుడు వస్తారక్క మీ చుట్టాలు? వస్తారా రారా మీ చుట్టాలు? అసలు మా పిల్లలకి బోర్ కొట్టేస్తుంది. ఎంతసేపు సునీలక్క? సునీలక్క, ఓకే పిల్లలు, సునీలక్క, సునీలక్క బహుశా చుట్టాలు తీసుకెళ్ళి పిలవడానికి వెళ్ళినట్టుంది వాళ్ళ చుట్టాలని. సరే, మీరందరూ చాలా చక్కగా చేస్తున్నారు. మనం ఆ చుట్టాలు ఏంటో, అసలు వాళ్ళు ఏం చెప్తారో అసలు చూద్దాం. ఓకేనా? సరేనా? అందరూ జాగ్రత్తగా చక్కగా కూర్చోండి అందరూ మీ పొజిషన్స్ లో. ఓకే, చాలా మంది వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తాను, ఒకసారి రాసుకోండి. 9247574837. నా నెంబర్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, 9247574837. 9247574837. 4757484837. ఓకేనా? దీనికి మీరు నాకు ఒక టెక్స్ట్ చేస్తే నేను మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే నేను యాడ్ చేస్తాను. 9247574837 అంత, 38 కాదు, 37. ఓకే, ఓకేనా పిల్లలు? మీరు జాయిన్ అవ్వకపోతే నేను జాయిన్ చేస్తాను. అలాగే అందులో మేము అన్ని పోస్ట్ చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని ఉంటాయి, హోంవర్క్ గురించి ఉంటుంది, అన్ని పోస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఓకే సునీలక్క, చెప్పరా బ్లెస్సీ?
ఫోన్ చేద్దాం అనుకుంటున్నా అక్క, వచ్చేసావా? ఓకే, అది తీసుకొచ్చా. మీ చుట్టాలు రెడీగా ఉన్నారా? మా చుట్టాలా? రెడీగానే ఉన్నారు బ్లెస్సీ. అసలు చెప్పు ఏంటి, అసలు ఎవరు మీ చుట్టాలు, ఎవరు ఏం తీసుకొస్తున్నావు ఒకసారి చెప్పు మా పిల్లలకి. అసలు నీకు ఏమవుతారు ఆయన? మా చుట్టాల సంగతి, మా బాబాయ్ బ్లెస్సీ, మా సొంత బాబాయ్. బాబాయ్? అయితే నాకు కూడా బాబాయ్. ఓకే, మీ బాబాయ్ ఏం చేస్తున్నారు? చెప్పాను కదా మీకు, అప్పుడప్పుడు గుర్తొచ్చిందా సుష్మా? నీకు గుర్తొచ్చిందా? అప్పుడప్పుడు చెప్పాను. గుర్తొచ్చింది అక్క. మా బాబాయ్ మనందరి కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు, చాలా క్లియర్, చాలా మంచి బాబాయ్ అని చెప్పాను. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది అక్క, చాలా మంచి బాబాయ్. అయితే మరి మా బాబాయ్, అయితే బాబాయ్ మాకు చూపిస్తావా? మరి చూద్దామా పిల్లలు నీతో పాటు. వచ్చేస్తుంటారులే, దారిలో ఉంటుంటారు. సరే పిల్లలు, మనందరం కూడా కలిసి చూద్దాం. చూపించండి చూపించండి, ఎవరెవరు రెడీగా ఉన్నారు? సరే అక్క, సునీలక్క, బాబాయ్ బాబాయ్, అయ్యో మా బాబాయ్కి ఏం, ఇటు బాబాయ్ ఇటు 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 ఇటు, అరే ఇటు బాబాయ్, బ్లెస్సి మా బాబాయ్కి ఏమో అర్థం కాదు. బ్లెస్సి ఏం చేయమంటారు? తిరి చూడు తిరి. బాబాయేనా? మా బాబాయే బాబాయ్, ఎప్పుడు మా బాబాయ్కి పడే, అసలు ఎప్పుడు వెళ్ళు మా బాబాయ్. బాబాయ్ మీ వాయిస్ మాకు వినపడట్లేదు బాబాయ్. బాబాయ్ కొంచెం గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. లేదు బాబాయ్, వినపడట్లేదు. ఇంకొద్ది గట్టిగా మాట్లాడండి బాబాయ్. మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోవచ్చు. తల్లి వినిపిస్తుంది ఇప్పుడు? ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది బాబాయ్. ఓకే మాట్లాడు విజయ్. ఇందాక ఇందాక వినిపించింది, మరి కట్ అయింది. హలో అమ్మా, వినిపిస్తుంది ఇప్పుడు? వినిపిస్తుంది బాబాయ్. వీడియో ఆపు ఒకసారి. ఓకే, మా బాబాయ్ ఏదో ప్రాబ్లం వచ్చింది బ్లెస్సి. మా బాబాయ్ మంచోడు, మా బాబాయ్ ఏం చేస్తుంటాడో చెప్పనా? మీరందరూ చూసారు కదా, చెప్పు బ్లెస్సి, వినిపిస్తుందా? ఈ లోపల బాబాయ్ వచ్చే లోపల మనం ఈ రోజు బ్యూలా అండ్ పుష్పల్ యోపు క్యారెక్టర్ లో వస్తారు, వాళ్ళని చూద్దామా? చూద్దాం చూద్దాం. బాబాయ్కి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, బాబాయ్ మళ్ళీ వస్తారు. ఈ లోపల మనం బ్యూలా అండ్ పుష్పల్ని చూసి అప్పుడు మళ్ళీ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఓకే ఓకే, డెఫినెట్లీ. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. సార్ మీ పేరు చెప్పరా మాకు? యోబు. యోబు గారా? సార్ చాలా సంతోషం అండి, ఈ రోజు మీరు మా మధ్యలోకి వచ్చారు. బాగున్నారా? అవునక్క అవునక్క, యోబు శ్యామలక్క అక్క. ఓకే యోబు గారు, మా శ్యామలక్కతో ఒకసారి మాట్లాడతారా? మా శ్యామలక్క మిమ్మల్ని కొంచెం క్వశ్చన్లు అడుగుతారు, మా పిల్లలందరికీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనా? మాట్లాడండి. ఓకే పుష్పల్, నువ్వు రెడీ అవ్వలేదా? నువ్వు కూడా రెడీ అవ్వాల్సింది కదా నాన్న. ఓకే శ్యామలక్క, నన్ను అన్మ్యూట్ చేయండి నాన్న. చిన్న
హాయ్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారు అందరూ? మీరెవరండి ఇలా వచ్చారు? యోబునా? ఏంటి మీకు ఆరోగ్యం బాగాలేదా? ఓకే, మీరు ఏ దేశంలో ఉంటారేంటి? ఊజు దేశం. అబ్బా వెరీ గుడ్. ఓకే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ప్రార్థనలో గడిపారో మాతో చెప్తారా? నేను ఒకప్పుడు చాలా ధనవంతుని, అప్పుడు సాతాను శోధన వల్ల కుషిగా మారా కోల్పోయాను. కోల్పోయారా? మరి మీ తరపున దేవుడితోటి ఎవరన్నా మాట్లాడారా? మీ గురించి ఎవరన్నా ఛాలెంజింగ్ గా దేవునితో మాట్లాడారా? నేనేమైనా కాదు నానా డ్యూలా. ఓకే, నీ గురించి దేవునితో, దేవునితోటి ఎవరు మాట్లాడారు నీ గురించి? నేనేమైనా సరే ఓకే, సాతానుడు ఏమన్నాడు? యోబును నేను అనారోగ్యం పాలు చేస్తాను, అప్పుడు నిన్ను మర్చిపోతాడు అని చెప్పాడు కదా. ఓకే, అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా? అప్పుడు నీకు భయమే లేదా? జబ్బు చేస్తున్నప్పుడు, కొడుకులు చనిపోయినప్పుడు, కూతురు అస్సలు భయమే లేదా? ఓ వెరీ గుడ్. వావ్, సూపర్ సూపర్. అయితే మీ గురించి అందరూ ఏం చెప్తూ ఉంటారు? యథార్థవంతుడు, నీతిమంతుడు. వావ్, సూపర్. యథార్థవంతుడు, నీతిమంతుడు. చెడుతనాన్ని విసర్జించేవాడు, అసహించుకునేవాడు. అమ్మా చాలా విషయాలు ఉన్నాయి యోబు గారు మీ దగ్గర. అందుకే మీరంటే దేవునికి చాలా ఇష్టమా? ఓ, మరి మీరు అందరికి, సండే స్కూల్ పిల్లలందరికి ఏం చెప్తారు ఇప్పుడు? ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టకండి. వావ్, సూపర్. పిల్లలందరూ విన్నారా? ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూడా యోబు ఎలా ప్రార్థన చేసుకున్నారో మనం కూడా అలాగే దేవునితో ప్రార్థన చేసుకుంటూ గడపాలి. మరి ఏంటి మీరు డ్రెస్ వెరైటీగా ఉంది కింద, సెకండ్ హాఫ్ ఏంటది కిందన వేసింది? పోనిపట్ట. అది మరి ఎందుకు వేసుకున్నారు మీరు? మీ దగ్గర ధనమంతా అయిపోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ వస్త్రం వేసుకున్నారా? వావ్, భలే ఉందండి. మీ గురించి కొత్త విషయాలు నేర్చుకున్నాం మేము. ఓకే, మరి మీ తమ్ముడేడి ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా? బాగున్నా. మరి మీతో పాటు అక్కడ ఒక మామగారు కనిపిస్తున్నారు, వినిపిస్తుందా మామగారికి? మామ బాగున్నారా? బో, మీరు కూడా ఏంటి, ఇది ఎన్నో తరం మీకు? కొడుకు 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 పిల్లల నాలుగో తరమా? వావ్, సూపర్. మా సండే స్కూల్ జీవజలములు కిడ్స్ గాస్పల్ టీమ్ చేస్తున్న సండే స్కూల్లో, లాక్డౌన్ సండే స్కూల్లో ఒకే చోట నాలుగు తరాల వాళ్ళు కూర్చొని వింటున్నారు అని అంటే అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. మామగారికి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మామగారికి చప్పట్లు. మామగారు, మా మాటలన్నీ మీరు వింటున్నారా? ప్రతిరోజు చాలా సార్లు చూశాను మిమ్మల్ని మీరు కూర్చోవడం. మామగారిని నేను చాలా సార్లు చూశాను. ఓకే మామగారు, పిల్లలు చెప్తున్నారు ఇంకా కథలు మీకు? లెసన్స్ అన్ని చెప్తున్నారా మీకు? పిల్లలందరూ హోంవర్క్స్ మీరు చూస్తున్నారా రోజు? మరి మా పిల్లలందరినీ దీవించాలి మీరు. మీరు పెద్దోళ్ళు, మీ ఆశీర్వాదం అందరికీ కావాలి. మీరేం చెప్తారు పిల్లలకి? ఇప్పుడు పిల్లలకి మీరు ఒక మంచి మాట చెప్పండి, అందరినీ దీవించండి. ప్రార్థన చేస్తున్నారా? మామగారు వయసు ఎంత చెప్పండి? 97. వావ్, 97 ఇయర్స్. వావ్, అందరు ఒకసారి చెప్పలు కూడా. 97 ఇయర్స్ లో సండే స్కూల్ లెసన్స్.
అమ్మా అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. నిర్మలమ్మ, శ్యామలమ్మ అన్మ్యూట్ చేసుకోండి, మీకు మీ మైక్ ఆన్ చేసుకోండి. చాలా సంతోషం మీకు 97 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఎంత పిల్లల దగ్గర నుండి చక్కగా కార్యక్రమం చూస్తారు కదా, మీరు పిల్లలందరినీ ఉద్దేశించి రెండు మాటలు చెప్పగలరా మామగారు? సరే సరే మామగారు, ఓకే. మీ కోడలు గారు ఉన్నారు అక్కడ, ఎవరున్నారు? యోగు గారు అక్కడ, ఇంకెవరున్నారు? ప్రైజ్ లెడ్ అండి. ప్రైజ్ లెడ్ అక్క, మా డాడీ రావట్లేదు. అమ్మ బ్యూలా, బ్యూలా మదరా? ప్రైజ్ లెడ్ అండి. ప్రైజ్ లెడ్ అమ్మ. బ్యూలా ఫాదరా? ప్రైజ్ లెడ్ అండి. ఎలా ఉంది సండే స్కూల్, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆత్మీయంగా చిన్ననాటి నుంచి బలపడడానికి బాగా ఉపయోగపడుతుంది అండి. వాళ్ళకి సంబంధమైన విషయాలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక స్థితిలో బలపడడానికి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉన్నాయండి. ఓకే ఓకే. బ్యూలా మదర్, అమ్మ సిస్టర్, మీరు మీ ఉద్దేశం ఏం చెప్పండి, మీ అభిప్రాయం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు? చక్కగా ప్రార్థన చేస్తున్నారండి కార్యక్రమం తర్వాత, అంశాలన్నీ ప్రార్థన చేస్తున్నారండి. ఆ స్టోరీస్ బాగుంటున్నాయండి, వాళ్ళు బాగా బలపడుతున్నారు. మీరు కూడా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి, చక్కగా తయారు చేశారు ఆ ఫ్యాన్సీ డ్రెస్. నిజంగా చాలా అది తన సఫరింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గోనె బట్ట కట్టడం కూడా చాలా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. రియల్ గా మీరు చూపించారు, మీ ఐడియా చాలా గొప్పది. మీరు పిల్లల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తెలుస్తా ఉంది. అలాగే ఇప్పుడు మా అమ్మగారు ఆ బ్యాచ్ వాళ్ళు చూస్తున్నారు, మేము దాన్నే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ ఇక్కడ ఈ మామగారు 97 ఇయర్స్, మాకు సూపర్ సీనియర్ సండే స్కూల్ స్టూడెంట్ అనమాట. ఇక్కడ మామగారు చూడటం అనేది చాలా గ్రేట్, మా అందరికి అది ఆశీర్వాదం. ఖాళీగా ఉన్నప్పుడల్లా పిల్లల దగ్గర కూర్చొని చూస్తారండి మామగారు ప్రతిరోజు. అదే అదే, పిల్లలు వాళ్ళిద్దరికే సరిపోద్దు కాబట్టి వ్యూ చూడటానికి మామగారు కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో. వీలైతే మామగారికి దేవుడు కొత్త సెల్ ఫోన్ ఇచ్చేస్తారు చూడడానికి. మీరు ఒకసారి మా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడండి పాస్టర్ గారు అనుకుంటా, బ్యూలా ఫాదర్ పాస్టర్ గారు. మరి ఉదయం మీరు పొరపాటున పాత నోటీస్ ఒకటి ఫార్వర్డ్ చేశారు సండే స్కూల్ గ్రూప్ లోకి. పిల్లలు చేసి ఉంటారు, నేను అందుకోసం సండే స్కూల్ గ్రూప్ లో నుంచి ఆ పేరు నేను రిమూవ్ చేశాను. ఎందుకంటే అలా చేయకూడదు అనమాట, పాత నోటీస్ అది పాతది, పాత నోటీస్ ఫార్వర్డ్ చేశారు వద్దని చెప్పాను. మీకు ఫోన్ చేసేసరికి మీరు మీటింగ్ లో ఉన్నారు. మీ ఫోన్ నన్ను ఎత్తేస్తే మీ ఫోన్ లిఫ్ట్ చేశారు అప్పుడు మీరు మాట్లాడుతున్నట్టున్నారు. అందుకోసం ఏం చేస్తుంటే పొరపాటును మీరు ఏం ఫార్వర్డ్ చేయకుండా సండే స్కూల్ గ్రూప్ నుంచి మీ ఫోన్ మీ పేరు రిమూవ్ చేస్తే అనమాట. మీరు అలా ఏమి పాత నోటీస్ ఫార్వర్డ్ చేయకూడదు, పిల్లలకు కొంచెం చెప్పండి. ఒకేసారి అది ఫార్వర్డ్ అయిపోయింది, నేను మళ్ళీ అలా నొక్కకూడదు, అలా చేయకూడదు. సండే స్కూల్ గ్రూప్ లో మీరు ఏమి పోస్ట్ చేయకండి, ఏ వాక్యాలు మరి మీ పాటలు తప్ప ఇంకేమి, లేకపోతే మీరు చేసిన హోంవర్క్ లో ఫోటోలు తీసి చేయాలి తప్ప ఏది పడితే అది మీరు ఫార్వర్డ్ చేసేయకూడదు. ఓకేనా? రైట్. మరి పాస్టర్ గారు, మరి ఈ సండే స్కూల్ ను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పండి సార్. ఇప్పుడు అయ్యా మరి దేవుని కృప వల్ల మరి ఈ ఖాళీ సమయంలో పిల్లలందరూ కూడా అల్లరితో కూడిన ఆటపాటలతో గడపకోకుండా చేయడానికి మీరు ఎంతో మీ బృందంతో కలిసి ఎంతో శ్రమించి ఈ విధమైన ప్రోగ్రాలు కండక్ట్ చేయడం అనేది చాలా ఆశీర్వాదకరంగా, మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మరి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాలు చూస్తూ వారు దినదినము కూడా ఆధ్యాత్మికంగా బలపడాలనేసి మేము ప్రార్థన చేస్తున్నాం. అలా ముఖ్యంగా ఇంత శ్రమ తీసుకుని కూడా మరి ఈ విధంగా చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. అదే మేము కూడా ఇందులో భాగస్లైంది, మా పిల్లలు కూడా ఈ విధంగా మా పిల్లలకి మేము చెప్పలేని విషయాలన్నీ కూడా మీ ద్వారా తెలుస్తున్నాయండి. మేము చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మీరు ఈ విధంగా కథల రూపంగా ఇలా స్టోరీస్ రూపంగా ఇలాంటి యాక్షన్ చేయించడం వల్ల మా పిల్లలు కూడా మేము పేరెంట్స్ గా మేము చెప్పలేని కూడా మీ ద్వారా
మరి జీవజాల పరిచర్య ద్వారా మరి చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉందండి. మమ్మల్ని పరిచయం చేసిన బెతిశాల్ గారు, నిర్మల ఆంటీ గారు కూడా ఈ విధంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి మీ అందరికి కూడా మరి మా వ్యక్తిగతంగా కూడా మరి వందనాలు తెలియజేస్తున్నానండి. అమ్మా బ్యూలా, నువ్వు చక్కగా నేర్చుకున్నావు. మమ్మీ చెప్పిన, డాడీ చెప్పిన అన్ని విన్నావు, మేం చెప్పిన అన్ని విన్నావు. నీ తమ్ముడు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అలాగే ఇక ముందు రోజుల్లో కూడా మీరు చాలా ఆస్వాదించబడుతూ అనేక మందికి మీరు ఈ సువార్త చెప్పగలగాలి. ఓకే, మమ్మీ డాడీ చక్కగా పరిచర్య చేస్తున్నారు కదా, మీరు కూడా ఆ రీతిలో ఎదగాలి. అలాగే మామగారికి ఒకసారి హాయ్ చెప్తాను పిలు. మామగారు ప్రైజ్ లాడ్. మామగారు చాలా సంతోషం, చాలా సంతోషం నిజంగా. మీరు మా అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉండండి మామగారు. ఓకే ఓకే, నిజంగా మీ మాటలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి అంకుల్. థ్యాంక్ యూ బ్యూలా తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ మనం ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఓకే సారీ, చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల ఆగిపోయింది. ఓకే సరే, బాబాయ్ చూద్దామా. ఓకేనా, చూద్దామా, రెడీయా? సరే బాబాయ్, ఎక్కడున్నా? అయ్యో, ఎండలో నుంచున్నాడు బాబాయ్. ఒకసారి చూద్దాం, బాబాయ్ చూపించండి అమ్మా. బాబాయ్, బాబాయ్ తల్లి వినిపిస్తుందా? వినిపిస్తుంది బాబాయ్. సరే సరే అయితే. ఏటమ్మా ఎండ, చాలా కష్టంగా ఉంది. అవును బాబాయ్, మాకు ఇంట్లో ఉండడం వల్ల మాకు తెలియట్లేదు కానీ చాలా ఎండగా ఉంది బాబాయ్. ఏంటి కష్టపడలేకపోతున్నాం అమ్మా, కానీ తప్పదు కదా, మన బాధ్యత అది. చూడండి మామూలుగా అసలు బయట ఎండ, అసలు చూడండి ఎలా ఉందో. ఎండలో కూడా మనం కష్టపడితేనే కదా మన సొసైటీని కొంచెం నీట్గా ఉంచుకోగలుగుతాము, అందుకే అమ్మాయి కష్టం అంతా. బాబు చెత్త, చెత్త బాబు చెత్తనా అమ్మా, తల్లి చెత్త, తల్లి తేతది చెత్త, బాబు చెత్తతే బాబు. ఏం చూడరు బాబు, మీరు టైంకి రారు, టైం ఏం చేయరు. మాకు మాకు చెప్పమని ఇంట్లో మాత్రం కంటే పెరిగిపోతుంటారు, కనీసం బాధ్యత ఉండదు కదా బాబాయ్. మీ వీడియో పర్మిట్ చేయడం చేత కదా మీకు. ఇంకోసారి అడుగుతా, రేపు కరెక్ట్ టైం రాకపోతే బాగా చెప్తున్నాను, నీ వాళ్ళకి కంప్లీట్ చేస్తాను. అర్థమైందా? ఆగు, ఒక చెత్త తీసుకుని వస్తాను, ఆగు. అర్థమైందా? స్ట్రక్ అయిపోయిందా ఏం చేయం, మరి ఏది చెయ్యండి అమ్మా, ప్రార్థన చేయండి. మనం ఏది చేయగలం, ఎంతమంది ఎన్ని గసిన్నా గానీ మనం దేవుని ప్రేమ చూపించాలి కదా. మనకి దేవుడు చెప్పింది అది, కోపం వద్దునానా, నెమ్మది కలిగి ఉండండి, దీర్ఘశాంతం మీకు ఇస్తానన్నాడు కదా. దీర్ఘశాంతం మనకి ఇచ్చారు కాబట్టి మనం మన పని దేవుడిచ్చిన శక్తి కొలిచి చేసుకుని వెళ్ళిపోవాలమ్మా. అలాగా ఆయన కూడా పాపం ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండొచ్చు, అందుకే ఆయన మాటలు అని ఉంటారు ఆయన, లేకపోతే ఆరు మంచోళ్ళే కదా. బాబు ఇవ్వండి బాబు, మాట్లాడుతున్నావు నువ్వు. అయ్యా నా మనోరాలు ఫోన్ చేసింది, మాట్లాడుకుంటున్నాను. మనోరాలు ముఖ్యమా, పని ముఖ్యమా, డబ్బులు వద్దా?
కావాలి బాబు అమ్మ డబ్బులు లేకుండా డబ్బులు కోసం కష్టపడుతున్నాం కదా సరే ఇంకొకటి కూడా తీసుకొస్తాను చూడమ్మా ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది అయినా పర్లేదమ్మా మనకి దేవుడిచ్చిన సహనంతోనే దేవుడిచ్చిన ఓర్పుతోనే మనల్ని ఇతను ప్రేమించమని చెప్పాడు కాబట్టి ఇతర మీద మనం ప్రేమ చూపించుకుంటూ అలా వెళ్తుంటే ఏదో రోజు ఆలే మారుతారు కదమ్మా ఏదైనా దేవుడు మనకి అదే చెప్పాడు కదా మన ఇరుగురు వారి మీద ప్రేమ మాత్రం చూపించమన్నారు కానీ వాళ్ళ మీద కోపడకూడదు అని చెప్పాడు కదమ్మా మనం అంత ప్రేమ మనం చూపిస్తాము దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు నేర్పించాడు ప్రేమ మనకి ఆ ప్రేమను ఇతర మీద చూపిస్తే వాళ్ళు మనల్ని ఏదో రోజు నమ్ముతారు ఏదో రోజు ఆ వాళ్ళు గ్రహిస్తారు కదా ఆ రోజు తెలుసు అన్ని తిడుతున్నా నువ్వు ఎలా పడుతున్నావు బాబాయ్ అసలు నీ కోపం రావట్లేదా ఏదో తెలియక మాట్లాడాడు ఫ్రస్ట్రేషన్ ఉన్నాను ఏమనుకో సరే నువ్వు లేట్ గా వచ్చిన పర్లేదు కొద్ది టైం పట్టి తీసేసుకోవాలి ఏమనుకో ప్లీజ్ పర్లేదే పర్లేదే ఓకేనా నీ పేరేంటమ్మా నా పేరు విజయ్ అండి విజయ ఓకే ఉంటానమ్మా ఓకే సరేనమ్మా ఎలిన వాయిస్ వినిపిస్తుంది అలాగే ఇమేజ్ తో బాగోలేదు సిగ్నల్స్ కట్ అయిపోవడం కట్ అయిపోతున్నాయి అమ్మా సునీల చూడండి మరి వేరే పిల్లలు బోర్ కొట్టేస్తుంది బాబాయ్ మళ్ళీ మనం కలుద్దాం బాబాయ్ నానా పిల్లలు యాక్చువల్లీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నెట్ ప్రాబ్లం వల్ల బాబాయ్ కనిపించలేదు యాక్చువల్లీ మేము ఏం ట్రై చేస్తున్నాము అంటే యాక్చువల్లీ మనకి మన సొసైటీలో మనకి చుట్టుపక్కల క్లీన్ గా ఉండడం వల్లే ప్రజెంట్ ఎటువంటి జీవీఎంసి అలాగే మన చుట్టుపక్కల చాలా మంది చాలా హెల్ప్ చేస్తున్నారు మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి డైలీ మీరు మీ ప్రేయర్స్ లో వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి మనకి డైలీ మార్నింగ్ స్టెప్ తీసుకువెళ్ళడానికి వస్తున్నారు మనం చూస్తూ ఉంటే మన రోడ్స్ కంటిన్యూగా క్లీన్ చేస్తూనే ఉంటారు కదా వాళ్ళు మనం కొన్నిసార్లు మనకి తెలియకుండా మనకి ఒకవేళ మనం వాళ్ళ మీద కోప్పడి ఉంటే వాళ్ళకి ఏసీ దగ్గర సారీ చెప్పండి వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ మొన్న ఒక రోజు ఇలా అన్నాం కదా అని చెప్పండి వాళ్ళ కష్టం మీ దగ్గర తీసుకురావాలని ప్రయత్నించాం చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది రాలేదు ఓకేనా నెక్స్ట్ టైం మేము దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా మీకు ప్రెజెంట్ చేస్తాము మీరు మీ ప్రేయర్స్ లో మట్టుకు వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళ కోసం మీరు మీ ప్రేయర్స్ లో బాగా జ్ఞాపకం చేసుకోండి ఓకేనా ఓకేనా డన్ అందరికి వినిపించిందా వాయిస్ వినిపిస్తుందా ఓకే వెరీ గుడ్ నాన్న అలాగే ఇంకొక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నాన్న మీరు ఎవరు బ్యాక్ సైడ్ విజువల్ స్క్రీన్ అన్నది పెట్టుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే విజువల్ స్క్రీన్ మీరు యూజ్ చేయడం రావడం లేదో ఏమో గానీ మీ ఇమేజ్ అన్నది ఫేస్ అన్నది డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది సో బ్యాక్ సైడ్ ఎవరు ప్లీజ్ గ్రీన్ స్క్రీన్ గానీ ఏ స్క్రీన్ ని అరేంజ్ చేసుకోవద్దు ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ ఓవర్ టు బ్లెస్ యూ అక్క ఓకే పిల్లలు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల జరుగుతూ ఉంటాయి కదా ఏం కాదు ప్రాబ్లం ఏమీ లేదు మళ్ళీ మనం చూద్దాము బాబాయ్ మళ్ళీ మన కోసం వస్తారు ఓకేనా సరే నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా రిలాక్సేషన్ కోసం మనం మెసేజ్ లోపలికి వెళ్లే ముందు ఈ రోజు మెసేజ్ మనకి నిమ్మక్క చెప్పబోతున్నారు పిల్లలు నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది నిమ్మక్క ఈ రోజు ఎలా వస్తారు ఏమేం చేస్తారు ఏం చూపించబోతున్నారు అనేది నాకు కూడా ఎగ్జైట్మెంట్ గా ఉంది అయితే నిమ్మక్క లెసన్ చెప్పే ముందు మనం ఒక చిన్న సాంగ్ యాక్షన్ సాంగ్ చేద్దామా యాక్షన్ సాంగ్ చేద్దామా ఓకే అయితే మీ బైబిల్స్ మీ బుక్స్ అన్ని పక్కన పెట్టేయండి మిన్నీ యొక్క ఒక మనకి యాక్షన్ సాంగ్ నేర్పించింది కదా ఆ సాంగ్ మనం చేద్దాము చేశాక అప్పుడు మనం మెసేజ్ లోకి వెళ్దాం ఓకేనా ఓకే మిన్ని ఈరోజు నేర్పించిన సాంగ్ ఒకసారి ఓకే అక్క పిల్లలు మరి యాక్షన్ సాంగ్ రెడీయా నేను స్పాట్ లైట్ ఆన్ చేయాలి ఓకే స్పాట్ లైట్ ఆన్ చేయలేదు ఆల్రైట్ పిల్లలు రెడీయా Right. Ready. Ma pillalu eppudu ready action chale. Me kalaga.
బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చెయ్యబడలేదు యేసు రూపులమే యేసు పిల్లలాగా యేసు చేతిలోనే నీవు చెయ్యబడ్డావు నిజమే కదా పిల్లలు, మనం దేవునికి చాలా స్పెషల్. నేను స్పెషల్, మీరు మీరు కూడా స్పెషల్ అయినా చెప్పండి. నేను స్పెషల్ చెప్పండి, ఎవరెవరు దేవునికి స్పెషల్? ఏంజాయ్, నువ్వు కూడా స్పెషల్ అయినా హ్యాపీ, నువ్వు స్పెషల్ అయి నేను కూడా స్పెషల్. అందరినీ మన అందరినీ దేవుడు చక్కగా ఆయన చేతులతో చేశారు కదా. మనం అందరం దేవునికి చాలా చాలా స్పెషల్ పిల్లలు. నిజంగా చాలా బాగుంది కదా సాంగ్. మీ అది గ్రూప్ లో పోస్ట్ చేస్తాము ఆ సాంగ్ కొని, మీరు కూడా చక్కగా యాక్షన్ నేర్చుకోండి. ఓకేనా? కావాలంటే యాక్షన్ కూడా మిన్ని యొక్క చేసి మీకు పెడుతుంది, మీరు అది నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? సరే, మనం ఇప్పుడు మెసేజ్ నేర్చుకుందామా? మీ మీ బైబుల్స్, మీ బుక్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని ఒక దగ్గరకు వచ్చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా. ఓకే, ఈ మధ్యలో మీరు వాటర్ తాగాలంటే వాటర్ తాగేయండి ఫాస్ట్ గా. వాటర్ తాగేసి మీ బైబుల్స్, మీ బుక్స్ పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేయండి. వెరీ గుడ్, అందరు చక్కగా వాటర్ తాగేస్తున్నారు. వెరీ గుడ్. పాపం లిల్లీకి వాటర్ దొరకట్లేదు, అయ్యో లిల్లీ. ఓకే సరే, వెరీ గుడ్, అందరు చక్కగా కూర్చున్నారు. నిమ్మి అక్క, మా పిల్లలకి, మా పిల్లలు చక్కగా, వెరీ గుడ్, పిల్లలు చాలా చక్కగా కూర్చున్నారు. మీకు మీరు ఏం చెప్తారా వినాలి అని. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి అక్క. చేశా. హలో, ప్రైజ్ ద లార్డ్. నేను యుక్రెయిన్లో ఉంటాను. నేను అయితే నేను ఒక క్రీస్తుకి విశ్వాసకరాలుగా నేను ఉన్నాను. చాలా ఇష్టం నాకు ఏసై అంటే. ఆయన చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. ఆయన చెప్పిన మాటలన్నీ నేను విన్నాను. చేతులు గారు చెప్పాను ఆయన ఎంతో విశ్వాసగా నేను ఉన్నాను. అయితే పేదవారికి సహాయం చేయడం, విధవరాలకు సహాయం చేయడం, ముందు వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించండి అని చెప్పిన మాటలు ఆయన బాగా హత్తుకున్నాయి. ఆ రోజు నుంచి నేను అలాగే చేయాలనుకున్నాను. ప్రార్థన చేసిన ప్రతి రోజు అలాగే ఎవరైతే విధవరాలుగా ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం ప్రారంభించాను. నిస్సహాయత స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మొదలు పెట్టాను. అలాగే ఎవరైనా ఆకలి బాధతో ఉంటే వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. అంతకంటే ఎక్కువగా ఏం చేశానంటే, ప్రభు నేను ఏం చేయాలి, ఇతరులకి ఎలా సహాయం చేయాలని అడిగినప్పుడు దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నాకు బాగా వచ్చిన విద్య ఏంటి అని అంటే, కుట్లు కుట్టడం అంటే నాకు చాలా ఇష్టం. మిషన్ కుట్టడం చాలా ఇష్టం. అప్పుడు ఆలోచన చేశాను ఎలా సహాయం చేయగలను అందరికి అని. అప్పుడు బాగా ఆలోచించి నేను కుట్లు కుట్టి ఇతరులకి ఇవ్వడం వల్ల కూడా నేను సహాయం చేయొచ్చు కదా. ఇందు వాళ్ళని పొరుగు వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను ఈ బట్టలు వేసిన సంతోషం నేను ఉన్నాను కదా. మరి ఈ బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, అది కుట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేయాలని అనుకున్నాను. అందుకని చాలా మందికి ఆ బట్టలు కూడా నేను పంచిపెట్టాను. పంచిపెడతా ఉన్నప్పుడు మంచి మంచిగానే ఉన్నాడు. బాగా కలిసి ఒకసారి సడన్గా నాకు బట్టలు చాలా బాగా వచ్చింది, ఇంట్లో నేను వచ్చేసి చాలా జబ్బు అయిపోయాను.
ఆఫర్లు ఈ పనులు చేసుకుంటున్నాను దాన్ని చాలా నేర్చుకుంటుంది. ఒకరోజు నేను చనిపోయాను, అప్పుడు చనిపోయినప్పుడు ఈ మ్యారేజ్ అదిలోనే నన్ను పెట్టారు. పెట్టినప్పుడు మరి చాలా మంది ఆ రోజు అక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి చాలా ఏడ్చారు ఆ రోజు. వీళ్ళందరూ చాలా ఏడ్చారు, వీళ్ళందరూ చాలా ఏడ్చి ఏం చేయాలి ప్రభువా, ఇవిడు మాకు చాలా సహాయం చేసింది, ఎంతో మాకు ఆపదలు ఆదుకున్నారు, మాకు బట్టలు ఇచ్చారు, ఆహారం పెట్టారు, మాకు కష్టంగా మమ్మల్ని ఆదరించారు మరి ప్రభు అని చెప్పి వాళ్ళు చాలా ఏడ్చారు. ఆమె దగ్గర మరి ఉండి ఆ యొక్క మేడ గదిలో నన్ను పడుకోబెట్టినప్పుడు అక్కడికి వచ్చి చాలా ఏడ్చేస్తారు, ప్రార్థించేశారు. అంతలో ఒక ఆమెకి ఆలోచన వచ్చింది. ఆమె వెంటనే ఏం చేశారు చూసి ఏం చేయాలని చెప్పి అక్కడ దుర్గాలోని పేతి గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆయన నేను తీసుకొస్తే ఏమైనా చేయగలరు, అక్కడికి నేను వెళ్తాను అనుకుని కాబట్టి ఆమె వెళ్ళిందంట. అక్కడ నుంచి వెళ్ళి ఆయన ఆమెతో పాటు మరి పేతి గారిని కూడా తీసుకొచ్చారు. అప్పుడు పేతి గారు ఈ మేడ గదిలోకి మరి వచ్చి వీళ్ళందరినీ బయటికి పంపించారు, వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు పేతి గారు అక్కడే మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మోకరించి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. నేను చనిపోయాను, అది నాకు కూడా తెలియదు, కానీ నేను పరలోకానికి వెళ్ళిపోయాను. అక్కడ మరి నాకు నేను పేతురు గారు పరిచయం చేసిన ఆ యేసు క్రీస్తు నేను చూశాను. ఎంత మహిమకరంగా ఉన్నారంటే విశ్వమయంగా ఉన్నారు. ఒక్కసారి కళ్ళతో అలా చూస్తా ఉన్నాను, అందులో నాకు ఇక్కడ ఎవరు నన్ను పట్టుకుని లేపినట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఉన్నాను, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఎదురుగా పేతురు గారు ఇక్కడ ఉన్నాను. చాలా ఆశ్చర్యం వేసింది, ఏమైందో ఏమైందో అనుకున్నాను నేను. అనుకున్నసరికి అప్పుడు వీళ్ళందరూ చెప్తారు, మీరు చనిపోయారు కదా, మిమ్మల్ని అక్కడ పెట్టారు కదా, అప్పుడు మేము అందరం ఇక్కడికి వచ్చాము, మరి పేతురు గారిని తీసుకొచ్చాము, అప్పుడు మరి ఆయన మీ కొరకు మీరు ప్రార్థన చేశారు, అప్పుడు మీరు ఇలా లేచి మాకు ఎంత ఆనందంగా ఉందని వాళ్ళు చెప్తారు. వాళ్ళ మాటలు విన్నాను నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా మీరందరూ నాకు ఇంత ప్రయాసపడ్డారు, చాలా సంతోషం. నేను ఇంత ఆ రోజు అలా అనుకోలేదు, ఏదో నాకు చేతలకు సహాయం చేశాను అంతే. అందరికి నిన్నే కృతజ్ఞతలు, నిజంగా నేను చనిపోయినా మొదలు పెట్టుకున్నాను, నేను ఆ మేడగదిలో ఎంత పడుకొని పెట్టాను, అప్పుడు మీకు ఆలోచన వచ్చి పేదలుగా తీసుకురావాలని. నిజంగా మీరు ఎంత మంది గొప్ప పని చేశారు కదా, మీకు ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా నేను దేవుని మొదలు పెట్టాను, అందరికీ దేవుని గురించి చెప్తాను, నేను గొప్ప విశ్వాసంతో ఉంటాను, మీరు కూడా అలాగే ఉన్నాను, వాళ్ళందరూ కలిసి ఈ రోజు దేవుని కొరకు పనులన్నీ చేద్దాం. అదేనా చాలా చాలా సంతోషం, మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను ఎప్పుడు మర్చిపోకండి, నా పేరు సరిత అని దోర్కాని అందరికి చెప్పండి. సరేనా మరి, ఎందుకంటే దోర్కాని దేవుని చెప్తారు కదా, అది మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి అందరికీ చెప్తారు. మరి చాలా సంతోషం పిల్లలు, మీకు అర్థమైందా నేను ఎవరినో, నా పేరు సరిత. అమ్మా సబిత గారు వందనాలండి, ఎవరండి మీరు? మరి నేను మీ ఇంటి పక్కనే ఉంటాను. అందరు మీ ఇంటి దగ్గర చాలా మంది గుమిగూడితే చాలా ఆశ్చర్యపోయాను, ఏమిటి సబిత ఇంటికి ఇంతమంది వచ్చారు ఈరోజు అంటే. అప్పుడు అడిగితే చెప్పారు, మీకు తెలీదా మరి సబిత చనిపోయింది, దొరక అనే పేరు గల సబిత చనిపోయింది, మరి యేసుప్రభు బతికించాడు, తన శిష్యుని పంపించాడు అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యపోయింది. నిజంగా యేసుప్రభు అంత గొప్ప దేవుడా అనిపించింది అండి. అయితే మీరు యేసుప్రభు శిష్యురాలు కాబట్టే మిమ్మల్ని బతికించాడేమో, మా అలాంటి వాళ్ళు బతికించడేమో. అలాంటిది ఏమీ లేదు, ఎవరైతే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళని మరణం నుంచి లేపుతాడు. ఎలాంటి జబ్బు వచ్చిన, అనారోగ్యం వచ్చిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, కన్నీరైన అన్నిటికీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తే దేవుడు. అందుకే నేను నమ్ముతున్నాను, అందరికీ తెలియపరచాను. ఈ రోజు మన అందరం కూడా దేవుని గురించి చెప్తాం, సరేనా? గొప్ప పెద్ద చిన్న తేడా ఏమీ లేదు దేవుళ్ళు. అయితే దొర్గా గారు, మరి ఈ చాలా మంచి మంచి పనులు మీరు చేస్తారు, ధర్మ కార్యాలు చేస్తారు, ఆ మనసు మీకు ఎలా వచ్చింది? ఆ మనసు దేవుని మాటలు చెప్పినప్పుడు నా హృదయం పొంగిపోయింది. ఎప్పుడైతే దేవుని నా హృదయంలోకి ఆహ్వానించాను, అప్పటి నుంచి నాకు అలా చేయాలని ఆశపడుతుంది. అంతకుముందు మీరు కూడా ఎవరైతే ఏసీ తన హృదయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకి మంచి మనసు దేవుడే ఇస్తాడు. అయితే మీరు నిజంగా చనిపోయారా లేకపోతే కలలోకి వెళ్ళారా? బహుశా కలలోకి వెళ్ళారేమో. లేదులే, నిజంగానే చనిపోయాను. ఇదిగో మీరందరూ చెప్పారు, ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరూ చెప్పారు మీరు చనిపోయావో, మరి మేమే అక్కడికి వెళ్ళాము, పెద్దలు గారిని ఇక్కడ తీసుకొచ్చాము, వాళ్ళు ప్రార్థన చేస్తే
అవునా మీరు ఊపిరి చెక్ చేశారా, ఊపిరి ఆడుతుందో లేదో చెక్ చేశారా? మరి నాడి నాడి కొట్టుకుంటుందో లేదో చూసారా చేయి పట్టుకొని? మరి వైద్యం కూడా పిలిచాము, ఆయన చూసి చెప్పారు చనిపోయారు అనేసి. అయ్యో ఆహా, మరి అప్పుడు ఎవరో యేసు ప్రభు సేవకులు వచ్చారట, ఆయన ఎవరండి? ఓహో, అంటే మీరుండే ఊరేంటిది ఇప్పుడు ఉండే ఊరు? యొప్పే. ఓకే ఆహా, మరి పేతురు గారు ఎక్కడున్నారు? లుద్దలోనా? పేతురు గారు ఏ ఊళ్ళో ఉన్నారు? దొర్క గారు, దొర్క గారు పేతురు గారు లుద్దలో ఉన్నారు, మీరేమో యొప్పేలో ఉన్నారు. ఆ మరి ఎంత దూరంలో ఉన్నారో, మరి ఎంత ప్రేమగా వచ్చేసారు అంతకు, అప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నారో. పేతురు గారు కూడా అయితే చాలా మంచోళ్ళు అనమాట. చాలా మంచోళ్ళు, ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వాళ్ళందరికీ మంచి మంచి దేవుడే ఇస్తాడు. అమ్మో, మరి ఎక్కువగా తబితమ్మ, మరి మీకు బట్టలు బాగా కుట్టడం వచ్చట, చాలా మందికి బట్టలు ఇచ్చారట, ఏమి మీకు కుట్టిన బట్టలు చూపించండి. చాలా చాలా ఇచ్చాను, వీళ్ళేస్తే కదా ఇది రంగురంగులు కూడా నేనే చేశాను, వచ్చి వాళ్ళ సంతోషాన్ని చూపిస్తున్నారు. ఇంకా ఉన్నాయి, నీకు ఇచ్చాను కదా చూపించండి మీరు అందరు కూడా. బాబోయ్, అంటే ఎవరికి ఏ పని వస్తే ఆ పని చెయ్యొచ్చు అన్నమాట. అబ్బా భలే కుట్టారండి దొర్క గారు, చాలా బాగున్నాయి. అబ్బాబ్బాబ్బా బాబోయ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు, ఒక్కొక్క డిజైన్ అనమాట. బాబోయ్ మీకు ఎంత ఓపిక ఇచ్చాడు ఏసయ్య. బాబోయ్ వండర్ఫుల్, చాలా బాగా కుట్టారు, వండర్ఫుల్. మరి దొర్క గారు ఇన్ని మంచి పనులు చేశారు కదా, అబ్బో చాలా బాగున్నాయి, వండర్ఫుల్. అబ్బో అదేంటమ్మా చిన్నది చూపిస్తున్నారు, అదేంటమ్మా అది? ఓకే ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్, అద్భుతం. అమ్మా దొర్క గారు మీరు చనిపోయినప్పుడు ఏసీ దగ్గరికి వెళ్ళారా, మరి పరలోక రాజ్యానికి వెళ్ళారా? అబ్బా చాలా బాగున్నాయి, మీరు కుట్టిన బట్టలు చాలా అందంగా ఉన్నాయి. అబ్బో అందుకనే వాళ్ళందరూ మిమ్మల్ని అంత ప్రేమిస్తారన్నమాట. మరి ఏసయ్య మళ్ళీ మీ ఇక్కడికే పంపించేశాడు అన్నమాట, ఇంకా నువ్వు ఉండాలి. ఎక్కువగా కుట్లు ఎవరికైనా సహాయం చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. అందుకని ఎప్పుడు నా దగ్గర సూది, దారం, ఆయి, కత్తెర ఇవన్నీ పెట్టుకొని ఎప్పుడు ఎవరికైనా బట్టలు అవసరమైనా చాలా మంది మనకి అప్పుడప్పుడు సహాయం చేస్తా ఉంటారు కదా, పేదవాళ్ళకి ఇస్తా ఉంటారు కదా. నేను కూడా ఆ రోజే అప్పుడే నేను దేవుని మాటలు విన్నాను, లోపడ్డాను, ప్రేమించాలి ఇతరులు, ఎలా ప్రేమించాలి, నేను ఎలా సహాయం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు నాకు వచ్చిన విద్య ఒక్కటే, ఇది ఒక్కటే, ఇంకేమి రాదు నాకు. అందుకే వీటి ద్వారానే నా ప్రేమను ఇతరులకి దేవుని ప్రేమను పంచాలని ఆశపడ్డాను. వెంటనే కార్య అక్కడ ఏం చేయాలి ఆలోచించి నా దగ్గర ఉన్న బట్టలు కొనుక్కున్నాను, అవన్నీ వాళ్ళకి ఇచ్చాను. కొత్త బట్టలు కూడా కొంతమందికి ఇచ్చాను, కొత్త బట్టలు కూడా కొన్ని కుట్టి మరీ వాళ్ళకి ఇచ్చాను. అందుకనే కొంతమందికి జ్ఞాపకం ఉంటాయని ఇలాంటి స్కార్ఫ్లు కూడా వాళ్ళకి తయారు చేసి ఇచ్చాను. చాలా బాగున్నాయి, చాలా వండర్ఫుల్. మరి ఈరోజు యొప్పేలో ఉన్న దొర్క నేను మరి దేవుని నమ్ముతున్నాను కాబట్టి దేవుని కొరకు అందరికి తెలియపరచాలని, మరి పనులు చేస్తూ మరి మంచి కార్యాలు, ధర్మ కార్యాలు సత్క్రియలు చేస్తూ అందరికి దేవుని తెలియపరచాలని నేను ప్రయత్నం చేస్తాను. చాలా మంది దేవుని నమ్ముతున్నారు, మీరు కూడా మరి దేవుని అందరికి తెలియపరుస్తారా? మీ దగ్గర ఏదైతే తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులను ఉపయోగించి మీకు వచ్చిన మాటలతో ఇతరులకు దేవునికి మరి తెలియపరుస్తారా? చూడండి ఒక్కసారి తన చేతులతో ఏం చేసింది, ఆమె చక్కని పనులు చేసింది కదా. చదువుదామా ఒకసారి, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు నిర్మించను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి.
అంటారు కదా, అవును మరి దేవుని ఆజ్ఞలను మనం నేర్చుకోవాలి. అప్పుడు ఆ బుద్ధి మనకున్నప్పుడు ఖచ్చితంగా ఏసుక్రీస్తు కలిగిన మనసును మనం కూడా కలిగి ఉంటాము, ఇతరులకు మనం సహాయం చేస్తాం. అలాగే దేవుడు మనకి సహాయం చేయగలక. పిల్లలు మీరు విన్నారు కదా, ఒక్క నిమిషం నేను మళ్ళీ వస్తాను, ఇక్కడే ఉండండి, ఒకసారి వాక్యం చూస్తూ ఉండండి. పిల్లలు ఒక్కసారి వాక్యాన్ని ఇంగ్లీష్ లో తెలియని చూడండి ఒక్కసారి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఒకసారి వచ్చినా మీకు అందరు రాసేసుకోండి, చక్కగా రాసేసుకోండి, రాయండి, లేకపోతే రెఫరెన్స్ బైబిల్లో ఎక్కడ ఉందో చూడండి, నోట్ చేసుకోండి. అందరు కంఠసా చేసి, చాలా మంది సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు, అమ్మ ఇది డిసేబుల్ చేయాలమ్మా, నాయన అది అక్కడ డిసేబుల్ చేయండి, ఇది పిల్ల వేరే వాళ్ళు గీయకుండా డిసేబుల్ చేయాలి, వేరే వాళ్ళు దాని మీద ఏమి టచ్ చేయకుండా డిసేబుల్ చేయాలి, ఎవరు టచ్ చేయకండి, స్క్రీన్ టచ్ చేయకండి. పిల్లలు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు, ఎఫ్ఏలో ఉన్న ఈ కవిత తనకి భాషాంతరం దోర్కా అని అర్థము. దోర్కా అంటే లేడీ, పిల్లలు లేడీ కావాలే మేము చేస్తానన్నారు కదా, కాబట్టి చక్కని హుషారుగా సంతోషంతో దేవుని కలిగి దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుతున్న ఈ దోర్కా ఎంత దూరం అయినా గానీ ఎక్కడికైనా వెళ్ళి మరి వారికి సహాయం చేస్తా ఉండేది పిల్లలు. ఈరోజు మనం కూడా ఈ దోర్కా విషయంలో ఏం నేర్చుకోవాలి, ఇతరులకి సహాయం చేయడం మనం నేర్చుకోవాలి కదా పిల్లలు. ఎవరికైనా బట్టలు పొదుగు ఉన్నాయా అంటే వాళ్ళకి బట్టలు ఇద్దాం, ఎవరికైనా ఆహారం పొదుగు ఉందా అంటే వాళ్ళకి ఆహారం పంచుకోవడం, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరిచయం చేద్దాం పిల్లలు. అలా మనం చేద్దామా, తన చేతులతో చక్కగా తను పరిచయం చేసిన పిల్లలు. అయితే అనుకున్న రీతిగా ఒక రోజు ఆమెకు అనారోగ్యం వచ్చింది పిల్లలు. అనారోగ్యం వచ్చినప్పుడు ఆమె మంచం మీద పడి ఉంది, కొంత సమయానికి ఆమె చనిపోయింది పిల్లలు. అందరూ ఏడ్చారు ఆమె దగ్గర ఉన్న ఎవరైతే మేలు పొందుకున్నారో తన ద్వారా, వాళ్ళందరూ వచ్చారు, చాలా 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 ఏడ్చారు, ఏమి తోచలేదు వాళ్ళకి. అయ్యో ఈ దోర్కా మనతో ఉన్నప్పుడు ఎంతగానో మనకు సహాయం చేసింది కదా, ఈ రోజు ఆమె చనిపోయింది, మనకి ఇంకా ఎవరున్నారు దిక్కు, మనకి ఇంకెవరు లేరు. అయ్యో మనకు దేవుని మాటలు చెప్పే వాళ్ళు ఎవరు, మనల్ని ధైర్యపరిచే వాళ్ళు ఎవరు అనుకుని వాళ్ళు చాలా చాలా బాధపడిపోతూ ఉండగా అంతలో ఒకరికి జ్ఞాపకం వచ్చింది. దూరంలో లుద్దాలో ఉన్న పేతురు గారు జ్ఞాపకం వచ్చారు, ఆయన యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన పేతురు గారు. ఆయన వస్తే గనక ఆయన మంచిగా సేవ చేస్తున్నారు కదా, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఈమె బ్రతుకుతుంది అనే ఆలోచన వారికి కలిగి ఉంది. మరి అప్పుడు ఏం చేశారు, ఈ దోర్కా గారిని ఆ మేడ గదిలో ఆమెను మరణపెట్టారు పిల్లలు, అక్కడ పడుకోబెట్టారు. వాళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు గబగబా, అంతలో పేతురు గారు అక్కడికి వచ్చారు. పేతురు గారు అక్కడికి వచ్చి మోకరించి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి పేతురు గారు ఒక్కరే అక్కడ ఉండి ప్రార్థన చేసినప్పుడు కవిత లెమ్ము అనగానే ఆమె కళ్ళు తెలిసిన పిల్లలు, ఎంత అద్భుతమో కదా. కవిత లెమ్ము అనగానే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో మొరపెట్టినప్పుడు, నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉందను అని దేవుడు చెప్పాడు. ఆమె అతను పేతురు గారు ప్రార్థన చేశారు, దేవుడు వెంటనే జవాబు ఇచ్చారు, చనిపోయిన ఆమెను బ్రతికించారు. మరి మొట్టమొదటి యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఈమె బ్రతికి ఉన్న మనిషి, ఈమె సజీవురాలుగా మృత్యమును మరి చనిపోయి తిరిగి లేచిన స్త్రీ ఎవరు అంటే మొట్టమొదటి స్త్రీగా ఈ దోర్కా గురించి మనం చెప్పుకోవచ్చు. ఎవరు పిల్లలు, దోర్కా చనిపోయి తిరిగి బ్రతికిన వ్యక్తి యేసు క్రీస్తు తర్వాత ఎవరు, దోర్కా. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ మనం అపొస్తలుల కార్యాలు 9:36 వచ్చి మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడింది వాక్య భాగం పిల్లలు. పేతురు గారు వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆమె దిక్కున లేచింది, అంతే గబగబా పేతురు గారు వాళ్ళందరూ లోపల రమ్మని పిలిచారు. వాళ్ళందరూ వచ్చేసారు పిల్లలు, వాళ్ళందరూ లోపలికి వచ్చేసారు. వచ్చేసి మరి ఆ దోర్కా ఎంత సంతోషపడిపోయారంటే నిజంగా చాలా చాలా సంతోషపడితే రక్కలు పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. నిజంగా చనిపోతే మాకు చాలా బాధ కలిగి చాలా ఏడ్చేసాము, దేవుడు మా మొర ఆలోచించాడు, మరి నిన్ను బ్రతికించారు మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు చనిపోతే మాకెవరు దిక్కు,
గారు మాకు ఎంత సహాయం చేసావో ఈ రోజు నుంచి మరి ఎవరైతే నిన్ను బ్రతికించారో ఆ దేవుని మేము విడిచిపెట్టము, ఆ దేవుని గురించి అందరికీ చెప్తాము అని చెప్పి మనం ఏం చేస్తున్నారు, ఇంకా విశ్వాసంతో వాళ్ళు బలపడిపోయారు పిల్లలు. నిజంగా దేవుడు మన కుటుంబాల్లో కూడా మన బ్రతుకుల్లో కూడా గొప్ప అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు. తను ఏది అడిగినా మన స్టడీస్ లో హెల్ప్ చేస్తున్నాడు, మన ఇంటిలో డాడీ మమ్మీ విషయంలో హెల్ప్ చేస్తున్నాడు, అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడిని ఎప్పుడు మనం విడిచిపెట్టుకోవడం కదా పిల్లలు, విడిచిపెట్టుకున్నా మన ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి పేతురు గారు చక్కగా ఆమెను బ్రతికించాలి. ఎందువల్ల ఎలా బ్రతికించగలిగారు, దేవునిలో నమ్మిక కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తారు, ఆయన శిష్యుడిగా ఉన్నారు పేతురు గారు. కాబట్టి ఆ రోజు ప్రార్థన చేస్తే ఆ యొక్క చనిపోయిన స్త్రీ దోట గారు తిరిగి లేచారు. ఈ రోజు మనం కూడా శిష్యులమే, ఎలాగంటే ఆయన్ని ఎవరైతే విశ్వాసం ఇస్తారో వాళ్ళందరూ కూడా ఏసుకుని శిష్యులే. నువ్వు విశ్వాసించావా, అంతే నువ్వు శిష్యురాలే, నేను విశ్వాసించా నేను శిష్యురాలే, నేను విశ్వాసించావా నేను శిష్యురాలే. కాబట్టి మనందరం దేవుని యొక్క శిష్యులమే, సర్వ శిష్యులకి వెళ్ళి సువార్తను ప్రకటించి అందరి శిష్యులుగా మార్చమని చెప్పాడు కదా మనకి వారితో పిల్లలు. కాబట్టి మనం ఏం చేస్తాం, చిన్నపిల్లల మేమేం చేస్తాం అనుకుంటున్నాము, కానీ చిన్నపిల్లలైన మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళందరూ ఖచ్చితంగా మీ మాటలు వింటారు. ఈ రోజు మరి డాక్టర్ గారు చనిపోతే ఎలాగైతే తిరిగి లేచారు, అలాగే మనం కూడా మన హృదయాల్లో ఉన్న చెడు తలుపులు అన్ని కూడా తీసేయాలి, చెడ్డ మాటలు చెడ్డ పనులు అన్ని తీసేస్తే మనం మళ్ళీ కొత్త జీవంతో నింపబడతాం, కొత్త మనసుతో నింపబడతాం పిల్లలు. మన హృదయం తెల్లగా మారిపోతుంది, అప్పటి నుంచి మనం ఎలాగైపోతాం, నూతనమైన పిల్లలుగా మారిపోతాం, అందరికీ సహాయం చేస్తాం పిల్లలు కదా పిల్లలు. మరి ఈ రోజు మనం వాక్యం నేర్చుకున్నాం, అలాగే మరి వీళ్ళందరూ చూసారు మీరు ఎంత చక్కగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కని బట్టలు ఆమె తయారు చేసింది. ఈ రోజు మీ హోంవర్క్ ఏంటంటే, దెబోరా గారు ఎంతో కష్టపడి వాళ్ళకి బట్టలు కుట్టి ఇచ్చినట్లుగా మనం కూడా ఏం చేయాలా, బట్టలు కుట్టి వాళ్ళకు ఇవ్వాలి, తయారు చేస్తారా మీరు. నేను ఎంత ఈజీగా చేశాను చూడండి, ఈ పిల్లలకి చక్కగా హెడ్స్ అనిపించాను చక్కగా పిల్లలు చూడండి, కనిపిస్తుందా మీకు, ఓకే ఇవి చూడండి చక్కగా తయారు చేసి, ఇట్లా తయారు చేసి దీంట్లో ఇవి పెట్టాను పిల్లలు, అంతే చూసారు కదా. ఇంకా చూపిస్తాను చూడండి, వావ్ ఆడపిల్లనా అక్క, ఎవరు లేరు అనుకుంటు, పేతురు అంకుల్ చూడండి, పేతురు అంకుల్ ఎంత బాగున్నారు, బాగుందా చేస్తారా మీరు కూడా. ఇంకా ఎవరున్నారు దోర్త గారి దగ్గర హెల్ప్ ఎవరు చేశారు, ఎంత బాగుంది కదా పిల్లలు, చేస్తారా మీరు చక్కగా, ఎంత చక్కగా స్కార్ఫ్ వేసుకుంటారా, ఎవరు కుట్టారనుకుంటారు, దొరక గారే కుట్టేస్తాను వాళ్ళందరికి, ఎవరికైతే కష్టంలో ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించారు, వాళ్ళకి మంచి బట్టలు కుట్టించారు పిల్లలు. బాగుందా పిల్లలు, యాంటీ గారు బాగున్నారా, అక్క బాగుందా, సరే రే చూద్దామా ఎవరు ఎంత చక్కని బట్టలు. మరి దిబోరా ఈ దోర్తా గారు ఎలాగైతే ప్రయాసపడి అందరికి సహాయం చేయాలని తన కష్టం తన పనులన్నీ ఆపుకొని ఒక్కొక్క చక్క పెట్టేసుకొని అనేకమైన బట్టలు చుట్టి అందరికి ఇచ్చింది, లేని వారందరికి ఇచ్చింది, అంతేకాకుండా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సహాయం చేసింది, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసింది పిల్లలు. మనం కూడా ప్రార్థన చేస్తే ఎవరికి సహాయంగా మనం ఆదుకోవాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి అనే పరిశుభ్రత నడిపిపోయిన జ్ఞానాన్ని మనకు దేవుడిస్తాడు పిల్లలు. అలాంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు మనందరికీ దయచేయండి గట, అమ్మాయి ఇవన్నీ కూడా ఎంత చక్కగా మనం వేస్ట్ కాకుంటే కదా, ఒకవేళ ఏమి లేవు మమ్మీ వచ్చి గమ్మంటారు ఏం చేసేస్తున్నారా మీరు అని పిల్లలు మీరు ఏం భయపడద్దు, మీ పాత్ర చిరిగిపోయిన బట్టలు కానీ పచ్చిట్లు కానీ తర్వాత ఇంకేదైనా అలాంటి వేస్ట్ కాకుండా చేయండి. ఒకవేళ అవి ఏమీ వద్దు అనుకుంటే మీరేం చేయొచ్చు, ఒక పేపర్తో తయారు చేయొచ్చు పిల్లలు, ఒక పేపర్ తోటి చక్కగా మనం తయారు చేయొచ్చు, చేద్దామా మరి చక్కగా చేస్తారా మీరు, యూట్యూబ్ లోకి వెళ్ళారనుకోండి చక్కగా క్రాఫ్ట్ వర్క్ ఫ్రాక్స్ అంతా చూపిస్తారు, షర్ట్స్ అంతా చూపిస్తారు, కాబట్టి మరి మీరు ఎంత చక్కగా అలా తయారు చేయాలి పిల్లలు. సరేనా, ప్రార్థన చేద్దామా మరి, అందరు కళ్ళు మూసుకోండి, 1 2 3 నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చెట్లు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే,
నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చెవులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే. పరిశుద్ధత నా కీయుమా, పరిశుద్ధత నా కీయుమా, పాటలు పాడి నా చెమారుదా. మరి నా కళ్ళు చెవులు ముక్కు నోరు నా చేతులు కాళ్ళు నా దేహం అంతా కూడా ప్రభా నీ కొరకు వాడబడటానికి సహాయం చేయని అడుగుదాము పిల్లలు. ఆ రోజు దోత నాకేమొచ్చు, నేను ఎవరికి నేను సహాయం చేయగలను, ఎవరికి నేను దేవుని ప్రేమను పంచిపెట్టగలను అని ఆలోచించింది పిల్లలు. ఆలోచించినప్పుడు తనకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. తన చేతికి వచ్చిన ఆ యొక్క విద్య మిషన్ కుట్టుకుట్టడం, ఆ కుట్టు కుడుతూ అనేక మందికి సహాయం చేసింది, లేని వారికి వస్త్రాలను ఇచ్చింది పిల్లలు. అన్ని విషయాల్లో ఒకవేళ తగరాదా ఇతరులకు ఏది సహాయం చేసి బలహీనతలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం సహాయం చేసి ఎలాంటి మనం అనుకుంటే చాలు దేవుడు మనకి అక్కడికి వెళ్ళి నువ్వు ఏ పని చేయాలని దేవుడు తెలియపరచుకుంటుంది. కాబట్టి మనం ఈరోజు అడుగుదాము ఎవరికి అటువంటి మనసుంది. నేను కూడా దోర్కలాగా పని చేయాలనుకుంటున్నాను, ఇతరులకు సహాయం చేయాలనుకునే వాళ్ళందరూ చేతికి పైకెత్తాను పిల్లలు. ప్రార్థన చేద్దాం, ఎవరికి దోర్కలాగా నేను ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాను. చనిపోయిన దోర్కాన్ని మరి ఆ రోజు దేవుడు సజీవురాలుగా తిరిగి లేపి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనల్ని కూడా అలాగా ఆ స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క జీవం గురించి మనం తెలియ చెప్పాలనంటే దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం ఉండాలి. కనుక మనం ప్రార్థన చేద్దాం, ఎవరైతే చేతులు పైకెత్తారో వాళ్ళందరినీ దేవుడిగా బహుగా దీవించిన కనుక ప్రార్థన చేద్దాం. ప్రభు మీ యొక్క ధర్మమైన నామమునకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చిన్న బిడ్డలమైన మేమందరం కలిసి తండ్రి మీ సన్నిధిలో వాక్యం నేర్చుకునిగా ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచబడుతున్నాం ప్రభు. మరి ఒప్పేలో ఉన్న ఆ యొక్క తండ్రి తాను ప్రభు తండ్రి మరి బలహీనమైన స్థితిలో ఉండి కాయలా పడి చనిపోయినప్పుడు ప్రభు మరి పేరు గారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను విన్నావు ప్రభు, నువ్వు త్రోసిపుచ్చలేదు తండ్రి, ఆమె నువ్వు బ్రతికించావు ప్రభు. గొప్ప దేవుడు తండ్రి, మృతులను సహితం లేవలైతే దేవుడు ప్రభు అందరి బట్టి నీకు వందనములు. నీవు సమాధి చేయబడి మరి తండ్రి ప్రభు తిరిగి లేవబడ్డావు తండ్రి, అందరిని బట్టి నీకు వందనములు. అట్టి విజయాన్ని నువ్వు మాకు కూడా ఇచ్చినందుకు నీకు వందనములు. ఇప్పుడులందరూ కూడా తండ్రి దోస్తావాలి ఇతరులకు సహాయం చేయాలని ఒక గొప్ప ఆలోచన కలిగి ఒక నిర్ణయాన్ని వారు తీసుకున్నారు ప్రభు. దానిపై నీ ముద్రను మేము అడుగుతున్నాం ప్రభు. ఇక్కడ నుంచి నీ కిష్టులుగా మేము అందరం ఉండగలిగే కృపను అట్టి ధన్యతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని మా కొరకు త్వరగా రానైనా యేసుక్రీస్తు వారి నామమును అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు, దేవుడు మేము బహుగా దీవించిన గాక. ఈ రోజు అందరం కూడా మంచి హోంవర్క్ చేద్దాం, ఎవరికి ఎలాంటి సహాయం చేయాలనుకుంటారో అది మీరు నోట్స్ లో రాసుకోండి. రేపు పొద్దున్న మీరు పెద్దవారైనప్పుడు ఆ సహాయం దేవుడు సహాయం చేస్తారు. ప్రేయర్ పాయింట్ కూడా చెప్పారు అక్క. ఓకే పిల్లలు, మరి ప్రతిరోజు మనం కరోనా వైరస్ గురించి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం కదా, ఈ రోజు మన మధ్యలో ఉన్న శాంతి అక్క ప్రార్థన చేస్తారు. ఓకేనా, మరి ఈరోజు శాంతి అక్క మన దగ్గర ఉన్నారు. అక్క శాంతి అక్క మన మధ్యలో ఉండి ప్రార్థన చేస్తారు. ఏంటంటే ఇస్రాయల్లో మరి ఈ యొక్క కరోనా వైరస్ గురించి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది, అది చక్కగా అందరిలో అది పనిచేయలాగా ప్రార్థన చేద్దాం. అది అన్ని స్థలాలకు అందరికీ కూడా అది అందుబాటులో ఉండాలని ప్రార్థన చేద్దాం. అది మళ్ళీ తిప్పి కొట్టకూడదు, అది సక్సెస్ఫుల్ గా అది అందరికీ పనిచేయాలని ప్రార్థన చేద్దాం. ఎవరైతే కనుక్కున్నారో వారి కొరకు, ఆ దేశం కొరకు, మన అందరికీ అది మంచిగా పనిచేయాలని ప్రార్థన చేద్దాం. మనందరి పక్షాన శాంతి అక్కడ ప్రార్థన చేద్దాం. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రారంభించడం ఇస్రాయల్ దేశంలో బంధువు ఉన్నారని ప్రభు ఒక మంచి వార్త మీరు మాకు వింత చేశారు ప్రభు, మీకు వందనము తండ్రి. ప్రభు తండ్రి మనం మెడిసిన్ తయారు చేయగలిగే జ్ఞానం మీరు అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం, మీకు వేలాది వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అయితే ఆ వ్యాక్సిన్ ప్రభు మరి మంచిగా పనిచేయాలి నాయన, నాయన కాదు ప్రభు మరి ఎవరికి ప్రభు తను మరి రివర్స్ రియాక్షన్ అవ్వకుండా నాయన తండ్రి మనిషికి అది క్యూర్ అయ్యేటట్టు తండ్రి ఆ వ్యాక్సిన్ ద్వారా తండ్రి అందరూ తండ్రి మంచి ఆరోగ్యం పొందుకున్నామని మీరు చూపించండి నాయన తండ్రి. మరి ఇప్పుడు ఎవరైతే అండి మరి ఈ కరోనా వైరస్ ద్వారా మరి హాస్పిటల్స్ లో ఉన్నారో వారందరికీ కూడా ఆ వ్యాక్సిన్ అందుబాటులో తావడానికి నాయన ప్రతి ఒక్క స్థలంలో ఆ వ్యాక్సిన్ అందుబాటులో తావడానికి సహాయం చేయండి నాయన తండ్రి. అన్ని దేశాల వారు తండ్రి మరి పేద దేశాలు తగ్గ దేశాలు అందరూ కూడా తండ్రి వ్యాక్సిన్ పొందుతున్నాయన తండ్రి.
మరి కరోనా నుంచి ప్రభుత్వాన్ని మరి క్యూర్ అయ్యేటట్టు అందరూ కలిసి తండ్రి మళ్ళీ సంఘం వెళ్ళి మళ్ళీ మమ్మల్ని గుర్తించగలిగే బాధ్యత తండ్రి ప్రతి ఒక్క తండ్రి మరి ప్రతి ఒక్క మనిషి తండ్రి మీరు అనుగ్రహించి ఆయన తండ్రి చిన్న పెట్టి అందరూ ప్రార్థన మా ప్రార్థన మీరు ఆలోచించిన ఆయన తండ్రి మా అమ్మ తండ్రి జీవితాల మీద సంతోషం అనుగ్రహించి తండ్రి మీరు నడిపించి ఆశీర్వదించుకుని ఏసీ పరిశుభ్రత నామంలో మిత్రులను కలిగి వేడుకొని పర్వతండి ప్రైజ్ లా. అయితే ప్రతి రోజు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళతో మనం రెండు మాటలు మాట్లాడుతున్నాం కదా. ఈ రోజు శాంతి అక్క మన పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాం కదా. శాంతి అక్క మనకి సన్యాసి క్యాంప్స్ ను ప్రతిరోజు చూస్తున్నావు అక్క, మరి ఎట్లా అనిపించింది అక్క ఈ యొక్క సన్యాసి క్యాంప్ చూస్తుంది? ఫస్ట్ పిల్లలందరికి హాయ్, నేను చాలా అంటే చాలా సంతోషంగా పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు చాలా కష్టపడి వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా డ్రాయింగ్ చేస్తున్నారక్క. చూసి నాకైతే ఇంకా కళ్ళు తిప్పలేకపోతున్నా. ఒక్కళ్ళని ఒక్కళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే మరి ఇందులో మా పిల్లలు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారక్క, నాకు తెలిసి వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి కూడా హోంవర్క్ చేయాలి. వాళ్ళు ఏదైనా మిస్ అయిపోతుంటే వెంటనే ఫోన్ చేసి అక్క నేను ఈరోజు హోంవర్క్ చూడలేకపోతే ప్లీజ్ అక్కడ కలుపుకొని చెప్పని పడుతున్నారక్క. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళంత కష్టపడి హోంవర్క్ చేయడం వల్ల. నేను కూడా అక్కలతో కలిసి కేజీటీ మెంబర్ గా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అప్పుడప్పుడు మీకు హెల్ప్ చేయడం ఖచ్చితంగా వస్తూ ఉంటాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. పిల్లలందరూ కూడా ఇంకా మంచిగా హోంవర్క్ చేయాలి. మీరు విన్నది ఏది కూడా విడిచిపెట్టకుండా ప్రతి దినం దాన్ని ఫాలో అవుతూ మీరు జీవించాలని నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను. మరి డ్యూటీ చేస్తున్నారు కదా అమ్మ, డ్యూటీ చేస్తే ఎలాగక్క నిమ్మకి పిలవడానికి వచ్చేస్తారు మీరు పర్వాలేదు అక్క. నాకు ఇప్పుడు డ్యూటీ కంటే కూడా ఇప్పుడు దేవుడి కన్నా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డేస్ లో ఇలా చేయడం చాలా చాలా ధన్యత అక్క. దేవుడి ఇచ్చిన గిఫ్ట్ గా నేను ఎంచుకుంటాను. డ్యూటీ కూడా చేస్తాను, ఇది కూడా చేస్తాను, రెండు కూడా నేను చేయగలను. దేవుడు నాకు సహాయం చేస్తారు. వీళ్ళకి సందేశ లేకుండా కంటిన్యూ అవ్వాలని నేను కోరుతున్నాను. చాలా సంతోషం కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇచ్చుకుంటారు సందేశ పిల్లలు. మీ అందరి కొరకు మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. రాబోయే రోజు మిమ్మల్ని ఘనముగా బిడ్డలు దేవుడు వాడుకోబోతున్నట్టు. ఓకేనా? బాయ్, గాడ్ బ్లెస్ యు ఆల్, టు బ్లెస్ యు అక్క. ఓకే పిల్లలు, రేపు ఎవరు రేపు ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ చేస్తారు అని అంటే, రేపు అబియా, మాథ్యూ అండ్ అభిషేక్ వీళ్ళు షడ్రక్ మెషేక్ అబెద్నగో. మొన్న సునీలక్క చెప్పిన లెసన్ విన్నారు కదా, షడ్రక్ మెషేక్ అబెద్నగో. ఈ లెసన్ మీద మీరు ముగ్గురు రోల్ ప్లే చేయాలి నారా. ఈ రోజు మీరు దోర్కాగా, అక్క తబితాగా ఎలా వచ్చారో చూసారు కదా. నిమ్మాక కంప్లీట్ గా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు అక్క. శాలిమాకి క్వశ్చన్స్ అడుగుతుంటే ఎలా చెప్పారో కంప్లీట్ గా అదంతా చూసారు కదా. మీరు అక్కను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. అక్క ఎలా చెప్పారో చూసారు కదా. మీరు మీ పేరెంట్స్ హెల్ప్ కానీ ఎవరి హెల్ప్ కానీ తీసుకోకుండా మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అబియా, మాథ్యూ అండ్ అభిషేక్ మీరు ముగ్గురు రేపు హననియా, అజరియా అలాగే మిషాయలు, అదే షడ్రక్ మెషేక్ అభిజ్ఞకు వీళ్ళలా రావాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? ఓకే అయితే ఒకసారి థమ్స్అప్ చూపించండి. ఓకే, వెరీ గుడ్. సరే, ఓకే. హదసా స్మిత్ ఎందుకు హ్యాండ్ రేస్ చేస్తున్నావు నానా? ఇందక్కడి నుంచి చాలా సార్లు హ్యాండ్ రేస్ చేస్తున్నావు, ఎందుకు హ్యాండ్ రేస్ చేస్తున్నావు ఒకసారి చూపించండి నానా. హోంవర్క్ వర్స్ అర్థం అవ్వలేదు. సామ్స్ 119 వర్స్ 17 నానా, 73 సారీ. సామ్స్ 119 ఓకే, రాసేసుకుందండి. హోంవర్క్ అర్థం కాలేదంట. పట్టలు అక్కడ దోర్క ఏం చేసిందో ఆ పనిలో నీకు నచ్చిన పని చెయ్యమ్మా. దోర్క అక్కడ ఏ పని చేశారు, చక్కగా బట్టలు కుట్టి అందరికి ఇచ్చారు కదా, అట్లా నువ్వు కూడా డ్రెస్ కుట్టు.
పేపర్ క్రాఫ్ట్ వర్క్ అన్నా చెయ్యి, చక్కగా ఏదో ఒకటి చేసుకోండి, చెయ్యకపోయినా ఓకేనా? మీకు వాట్సాప్ లో కూడా పెడతాం మామ, పోస్ట్ చేస్తాము, అప్పుడు నీకు క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం రోజు వర్డ్స్ కూడా పెడతాం మేము. ఓకే, ఫైనల్ ప్రేయర్ అంకుల్ చేశాక ఈరోజు లాట్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు నానా? లాట్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఈరోజు ఎవరు చెప్తారు? ఫైనల్ ప్రేయర్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది, మనం క్లోజ్ చేస్తాము. ఓకే, స్టైలీ అండ్ మిలోని లాట్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తారు. నెక్స్ట్ తెలుగులో ఎవరు చెప్తారు? తెలుగులో లాట్స్ ప్రేయర్ పర్లోక్ ప్రార్థన. బ్లెస్సింగ్ ఇన్ స్పాట్ లైట్ చేసుకోవాలి. అమ్మా సునీల చెప్పండి. అందరు సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ఫుల్స్ ఆలోచించండి, ఎవరిని స్పాట్ లైట్ చేసేటప్పుడు అక్కడ క్యాన్సిల్ ద స్పాట్ లైట్ వీడియోస్ ఉంటుంది, ఎవరో ఒకడు స్పాట్ లైట్ క్యాన్సిల్ చేసేవచ్చు. కోహోస్ట్ ఎవరైనా సరే వేరేగా వెళ్ళి స్పాట్ లైట్ చేయగలరు. ఇప్పుడు బ్లెస్సి స్పాట్ లైట్ ఉంది, నేను క్యాన్సిల్ చేసే ఏంటంటే మళ్ళీ సునీలకి ట్రాన్స్ఫర్ అయిపోతాం, లేకపోతే నాకు వచ్చేస్తుంది అలా అంట. మనలో ఒకరికి ఎవరికి వచ్చేస్తుంది, కోహోస్ట్కి వచ్చేస్తాం అంట క్యాన్సిల్ చేస్తే. కాబట్టి మనం ఎవరైనా వాళ్ళు పని అయిపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేయాలి. ఓకేనమ్మా? రైట్, ప్రేయర్ చేద్దాం. ఇంకేముందో ప్రేయర్ ఏనా? రాసుకున్నాను, నేను ఏం రాసుకున్నాను, వెరీ గుడ్ అన్న. ఓకే, హస్సీ తల్లి అంకుల్ హస్సీ, ఈ రోజు యాక్చువల్ గా నువ్వు టాలెంట్ షో లో పార్టిసిపేట్ చేయాలి కదా, నీ వాయిస్ నీకు ఒకసారి మైక్ పని చేయలేక అవ్వలేదు. ఈ రోజు ఈవినింగ్ నీకు కుదిరితే ఒకసారి నేను అది ఎలా చేయాలి అని చెప్తాను, అప్పుడు రేపు నువ్వు పర్ఫామ్ చేద్దు గానీ. ఓకేనా? సారీ నానా. ఓకే, అంటే ఫైనల్ ప్రేయర్. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. ఈ బిడ్డలంటే నీకు ఎంత ఇష్టం నాయన, ఈ బిడ్డలను ఎంత ప్రేమిస్తున్నావు, ఎంతగా వీరిలా నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు తండ్రి. వారి తరం వారికి వారు సేవ చేయాలని ఇంత చిన్నప్పటి నుంచే వారికి ట్రైనింగ్ ఇచ్చావు నాయన. మా ఎవ్వరికీ లేని ట్రైనింగ్ బిడ్డలకు దొరుకుతుంది నాయన. అలాగే సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ కూడా నువ్వు ఎంత ప్రేమించావు తండ్రి నాయన. వారందరికీ ఒక క్రాష్ కోర్స్ లాగా నాయన ఇదంతా రోజు వారికి నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దర్శించినాయన, కనికరించిన నాయన, సహాయ ఒక్కొక్కరికి అభిషేకం తెచ్చే తలాంతులు ప్రసాదించు, ఆత్మలో ఆత్మ వరములు ప్రసాదించు, ఆత్మ ఫలం ప్రసాదించినాయన. నీ వాక్యపు లోతుల్లోకి ఒక్కొక్కరు వెళ్ళడానికి సహాయించి, నీ చిత్తం నెరవేర్చడానికి సహాయించి, నీ మనసు తెలుసుకోవడానికి సహాయించే తండ్రి. ఇక్కడ మా తలాంతులు ప్రదర్శించడం కాదు నాయన, మా జ్ఞానం ప్రదర్శించడం కాదు, కానీ ఇదిగో నాయన నీ చిత్తాన్ని పది పిల్లలకు బయలుపరచడానికి ప్రయత్నిస్తున్నాం తండ్రి. కనుక ప్రభు మమ్మల్ని దీవించు, మరి సండే స్కూల్ టీచర్స్ని రిసోర్స్ పర్సన్స్ని ఒక్కొక్కరిని దీవించు, వారి కుటుంబాలు దీవించు తండ్రి. వారి అవసరాలు తీర్చు, ఆర్థిక అవసరాలు, ఆరోగ్య అవసరాలు నాన్న, మానసిక అవసరాలు, సామాజిక అవసరాలు, భౌతిక అవసరాలు అన్ని తీర్చి సమృద్ధి దయచేసి ఈ సేవలో వారు కొనసాగడానికి సహాయం దయచేతండి. పిల్లల్ని, వారి తల్లిదండ్రులు, వారి అన్నబులు, అక్కచెల్లెళ్ళు, వారి బంధుమిత్రులు అందరూ దీవించుతండి. నీవే మహిమ పొందమని, వారి హోంవర్క్స్ లో, వాళ్ళ క్లాస్ వర్క్స్ లో సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని చెప్పాలి ప్రార్థన చేయాలి మీరు. తెలుగులో కళ్ళు మూసుకొని చెప్పాలి, అందరు కళ్ళు మూసుకోండి. పల్లకు మందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక, మీ చిత్తం పల్లకు మంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన కాక, మాకు కావలసిన ఆనందిన ఆహారం నేడమని దయచేయము, మాపించి ప్రకారం మమ్మల్ని శ్రమించము, మమ్మల్ని చూడడం లేక క్రిందని తప్పించము, ఎందుకంటే మీ రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమెన్. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం బిడ్డలందరికీ
వారి తల్లిదండ్రులకు, వారి అక్కచెల్లెలకు, వారి అన్నదమ్ములకు, వారి స్నేహితులకు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్ అందరికి చూడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. రైట్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే, అవకాశం రాలేదని ఏం ఫీల్ అవ్వకండి, ఏం ప్రాబ్లం లేదు. మనం మనకి దేవుడు చాలా టైం ఇచ్చారు కాబట్టి మనం చేద్దాం, ఓకేనా? అందరికి ఛాన్సెస్ వస్తాయి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఎవరికైనా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఎవరికైనా ఉంటే ఒకసారి మీరు హ్యాండ్స్ రేజ్ చేయండి. మీ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఎవరైనా ఉంటే, యాక్చువల్గా గ్రీష్మ ఖ్యాతి వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. గ్రీష్మ ఖ్యాతి, సారీ, రామకృష్ణ అన్నయ్య గారి, రామకృష్ణ అన్నది విజయ అక్కది వెడ్డింగ్ యానివర్సరీ అంట. చెప్పు జ్యోతి. ఓకే, రండి. వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, మీ మీ ఇంట్లో కూడా ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటే ఒకసారి మీరు చెప్తే మేము వాళ్ళని చూపిస్తాం. నానా, ఓకేనా? ప్రైజ్ లార్డ్ అన్నయ్య, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. రామకృష్ణ, మరి ఏం నాకు ముందే చెప్పలేదు? అలా కాదు, మన జూమ్ మీటింగ్ లో చేద్దాం అనుకుంటున్నాం కదా, నాకు ఒక రోజు ముందే చెప్పండి అంటున్నాం కదా. జూమ్ మీటింగ్ లో మనం సాయంత్రం మీటింగ్ లో అందరికి చేస్తున్నాం కదా ఒక్కొక్కరు పోయి, కాబట్టి ఒక రోజు ముందే చెప్తే అప్పుడు అందరు అనౌన్స్ చేస్తామంట. అనౌన్స్ చేస్తే కరెక్ట్ స్టార్టింగ్ 6:15 కల్లా వచ్చేస్తారు, లేకపోతే ఎప్పుడో 7:00 అలా వస్తున్నారు అన్నమాట జనాలు. సరే, ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 11 పూర్తయింది. రైట్, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, నీకు వందనాలు తండ్రి. రామకృష్ణ బట్టి, విజయలక్ష్మి బట్టి స్తుతిస్తున్నాను. వారిని ఒక కుటుంబంగా కట్టి 11 సంవత్సరాలు అద్భుతంగా వారిని నడిపించావు తండ్రి. ఇద్దరు చక్కని బిడ్డలను కూడా ప్రసాదించావు తండ్రి. మరి సంవత్సరాలు మొదలుకునే సంవత్సరాంతం వరకు వారి చుట్టూ నీ దయాదాక్ష్యములు, కరుణా కటాక్షములు, ప్రేమ వాత్సల్యములు కాపుదలుగా భద్రతగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా వారి అవసరాలు తీర్చు. ఆధ్యాత్మిక అవసరాలు, ఆర్థిక అవసరాలు, సామాజిక భౌతిక అవసరాలు, అన్ని మానసిక అవసరాలు తీర్చి సమృద్ధి సంతోషం వారికి ప్రసాదించి నీవే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదము రామకృష్ణ, విజయలక్ష్మి, ఖ్యాతి, గ్రీష్మకు తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అమ్మ సునీల, ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేయగ. గ్రీష్మ గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తుంది, వాళ్ళ మమ్మీ చూపించు. గ్రీష్మ, వెరీ గుడ్, గ్రీష్మ చాలా బాగుంది నానా. వావ్, సూపర్ చేసావు తల్లి. అందరూ చప్పట్లు కొడదాం. గ్రీష్మకి కంపల్సరిగా మీరు ఒక చాక్లెట్ కొనివ్వాలి దీనికోసం, కంపల్సరిగా. ఖ్యాతి కూడా చేశాడా? వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నానా, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, మీరు కూడా మీ ప్రేయర్స్ లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ ఫ్యామిలీ కోసం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ పిల్లలు. ఈరోజు అందరూ చాలా మంది జాయిన్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ మనం కలుసుకొని దేవుని ఆరాధిద్దాం, ఓకేనా? బాయ్ బాయ్. మీరు ఒకవేళ లీవ్ అయిపోవాలనుకుంటే స్క్రీన్ టచ్ చేసి లీవ్ మీటింగ్ అనుకుంటేసి లీవ్ అయిపోండి, ఓకేనా? అందరికి బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. బాయ్ విద్యాసాగర్. పిల్లలందరూ బాయ్. చక్కగా హోంవర్క్ చేయండి. గాడ్ బ్లెస్ యు. అలంకృత, ఆహ్లాదిత అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. రైట్ అమ్మా, ప్రైజ్ లార్డ్. 3:00 అంజలినా, హైడి తల్లి బాయ్, సమన్విత బాయ్, అదసా స్మిత్ బాయ్, హసి అండ్ సామ్ నానా బాయ్. నేను కాల్ చేస్తాను, వాయిస్ ఎందుకు రావట్లేదు, ఓకేనా? బాయ్. జోయల్ అండ్ జోష్నా బాయ్, నీరజ్ అండ్ మానిత బాయ్, ఓరన్ బాయ్, స్టైలీ అండ్ విలోని బాయ్ నానా. మీరు సాంగ్ 3 మినిట్స్ కి డాన్స్ ప్రిపేర్ అవ్వండి నానా, ఏదో ఒక రోజు మనం అది పర్ఫామ్ చేద్దాం, ఓకేనా? ఓకే, సుప్రియా బాయ్, విక్టోరియమ్మ గారు బాయ్, ఓకే, అందరూ లంచ్ చేయండి. శ్యామలక్క, నిమ్మక్క అందరికి బాయ్, అంకుల్ ప్రజ్వల బాయ్, సిలోని జోయిస్ బాయ్, అభిషేక్ శాలోమ్ బాయ్. 3:00 అందరూ, 3:00 శిలోని ఏదో మాట్లాడుతుంది చూడమ్మా, శిలోని ఏదంటుంది చెప్పు తల్లి. చెప్పు నానా,
టాలెంట్ షో ఉందా? ఉంటది, రోజు ఉంటది. రోజు నేను ఏం చేయాలి ఏంటి అనేది నేను గ్రూప్ లో పెడుతుంటాను. ఓకేనా? ఒకవేళ అంటే ఆల్టర్నేట్ డేస్ కానీ పెట్టాలంటే పెడతాం, లేదు అంటే కంటిన్యూస్ గా మీకు టాలెంట్ షో అంటే టాలెంట్ షో పెడతాం. ఓకేనా? మీకు ఏది ఇష్టం కావాలి, మీరు ఏం కావాలి చెప్పండి. మీకు డైలీ టాలెంట్ షో కావాలా, లేకపోతే మధ్యలో ఒక యాక్టివిటీ గేమ్ పెట్టి మళ్ళీ టాలెంట్ షో పెట్టి అలా కావాలా? స్టైల్ మీలోని నీరజ్ మానేత మీరు చెప్పండి, మీకు ఏం కావాలి? డైలీ టాలెంట్ షో కావాలి. టాలెంట్ షో అయితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. డైలీ టాలెంట్ షో అయితే థమ్స్ అప్ చూపించండి. ఓకే, డైలీ టాలెంట్ షో ఇద్దరు. ఓకే, లేకపోతే ఒక రోజు యాక్టివిటీ ఒక రోజు టాలెంట్ షో అయితే ఒక రోజు యాక్టివిటీ ఒక రోజు టాలెంట్ అయితే స్టైలీ. ఓకే, రోజు టాలెంట్ షో అయితే చాలా మంది ఉన్నారు. ఓకే, నేను మేము టీమ్ అందరూ మాట్లాడుకొని రివ్యూ మీటింగ్ మేము డిసైడ్ చేస్తున్నానా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. Okay, I'm going to leave.